महालक्ष्मी प्रेक्षर्थम महालक्ष्मी कुंकुम पूजा क्षमज्ज करिष्ये। చాలా సేపు అయిందమ్మా, మీరు రావడం ఆలస్యం అవుతుంది కదా అని ఇలాగా నమాజ్ చేసుకుంటున్నాను, మన్నించనమ్మా. మన్నించడం నువ్వేం తప్పు చేసావు అక్బర్? మా దైవాన్ని నేను పూజించినట్టే మీ దైవాన్ని నువ్వు ప్రార్థిస్తున్నావు. అమ్మా, మతం వేరైనా నన్ను మీ వాళ్ళ చూస్తున్నందు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఎప్పుడో చిన్నప్పుడు మీ ఇంటికి ఇచ్చిన నన్ను ఈ రోజు వరకు మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారు, మీది చాలా పెద్ద మనసమ్మా. మళ్ళీ మొదలు పెట్టవా, బయలుదేరు. పిల్లలంతా వెళ్ళిపోయారు, ఇక బయలుదేరదామా? గుడ్ మార్నింగ్. గుడి బడి కార్యక్రమం అయిపోయినట్టుందే. అయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, పాఠాలు చెప్పే పంతులమ్మలు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా, నువ్వు మాత్రం ఖచ్చితంగా వెళ్ళి కాళ్ళు నొప్పులు పుట్టేంత వరకు అక్కడ నుంచి వస్తావు. నీకెందుకు శ్రమని ఎన్నిసార్లు చెప్పినా ఎప్పుడు వినవు. స్కూల్కి వెళ్ళడం నాకు శ్రమ కాదండి, 12 ఏళ్లగా పిల్లల కోసం ఎదురు చూసే నాకు అక్కడ వాళ్ళని అలా చూడటం ఎంతో సంతోషంగానూ సంతృప్తిగానూ ఉంటుంది. శని ఆదివారంలో వాళ్ళకి సెలవులప్పుడు వాళ్ళని చూడకపోతే నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా కళ్యాణి? వాళ్ళే నీ సొంత బిడ్డలు కాదుగా, చూస్తే ఆనందం కలగడానికి, చూడకపోతే బాధ కలగడానికి. పున్నమి నాడు చంద్రుడిని చూసి ఆనందపడతాం, అమావాస్య నాడు చంద్రుడు లేడేని దిగులు పడతాం. అలానే ఆ చంద్రుడు మనకు సొంతమా? మనకు లేని వాటిని కాని వాటిని కనీసం చూసైనా ఆనందపడాలి కదండి. మనకి లేనివి కానివి అని ఎందుకు అనుకోవటం? అసలు నీకు నాకు ఇప్పుడు ఏమంత వయసు అయిపోయిందని ముందు ముందు నీ ముచ్చట తీరుతుందిలే. వచ్చేస్తాను వచ్చేస్తాను. అయ్యగారు, ఇడ్లీ ప్లస్ కారపొడి ప్లస్ నెయ్యి ఇది కొల్టు ఆరోగ్యం ఆనందం అండి. ఇంకో 2 వేసేమంటారు, పడి ఉంటాయి. నాకు వేసేయడం చాలు గాని అమ్మగారికి ప్లేట్ కూడా పెట్టలేదేంటి అక్బర్? అమ్మగారు తినరండి, మీరు తినండి. తినరా, నువ్వు తేల్చి చెప్పాడేమన్నా తన అడగక్కర్లేదా? రోజు ఉదయం టిఫిన్ చేసే మనిషి ఈవేళ ఎందుకు తిందని? అబ్బా, కోర్టులో లాయర్ లాగా, పోస్టేషన్ లో పోలీస్ లాగా క్వశ్చన్లు అయితే సాప్. ఈవేళ శుక్రవారం, శుక్రవారం నాడు అమ్మగారు పూర్తి ఉపవాసం. సారీ, నేను మర్చిపోయినరా. రే, నువ్వు ఆవిడ కన్నబిడ్డ కాకపోయినా అంతకన్నా ఎక్కువ గనక ఆవిడ విషయాలన్నీ నీకే గుర్తుంటాయి. ఆవిడ విషయాలే కాదు సాబ్, ఇద్దరు మీ జాయింట్ గా గుర్తుంటాయి. ఉదాహరణకు ఒకటి వదలమంటారు, రేపు మీ పెళ్లి రోజు, ఈ ఇంట్లో పెద్ద పార్టీ జరగబోతోంది. అమ్మాయ, మీకు వడ్డించే కార్యక్రమం అయిపోయింది, ఇక నా కార్యక్రమం మొదలు పెడతాను. ఏమండి, మీరేమీ అనుకోనంటే ఒక విషయం, రేపు మన పెళ్లి రోజు జరుపుకోవడం నాకిష్టం లేదు. అదేమిటి కళ్యాణి, ఎందుకు ఇష్టం లేదు? పార్టీకి పందిని పిలిచామనుకోండి, వచ్చిన ఆడవాళ్ళలో కొట్రాలుగా నేను ఒక్కదానే ఉంటాను. మన పెట్టింది తిని ఇచ్చింది తాగిపోకుండా అందరు సలహాలు ఇవ్వడం మొదలు పెడతారు. ఇంకా బిడ్డలు పుట్టకపోవడం ఏమిటని ఒక ఆవిడ, అయ్యో పాపం అని ఇంకో ఆవిడ, ఆ స్వామి వారిని దర్శించలేకపోయావని ఒకళ్ళు, ఈ మందులు వాడలేకపోయావా అని ఇంకొకళ్ళు, ఇలా చుట్టూ చేరి సానుభూతులు మొదలు పెడతారు. ఇవన్నీ నేను భరించలేను, అందుకే ఈ పార్టీ వద్దు, ఫంక్షన్ వద్దు. కళ్యాణి, ఎవరో ఏదో మాట్లాడతారు, మనసర్థం చంపుకోవడం చెప్పు. ఈ ఫంక్షన్ వల్ల వచ్చే సరదా కంటే వచ్చిన వాళ్ళు చూపించే జాలి వల్ల కలిగే బాధ ఉంటుందండి. నీకేం తెలుసు, కొత్తగా పెళ్ళైన దంపతులు ఎవరైనా వచ్చి దీవించమని అడిగితే
పది కాలాల పాటు పిల్ల పాపలతో సుఖంగా ఉండండి దీవించడానికి నాకే సిగ్గుగాను బాధగాను ఉంటుంది నాకే పిల్లలు లేనప్పుడు అలా దీవించే అర్హత నాకు ఎక్కడ ఉంటుందో చెప్పండి అందరికి ఇన్విటేషన్స్ పంపించేశాం ఇప్పుడు ఆఖరి క్షణంలో క్యాన్సిల్ చేయమంటే ఎలా మీకు నా బాధ ఆవేదన అర్థం కావలేండి ఊర్కో కళ్యాణి ఎందుకు కన్నీలు రేపు పార్టీ క్యాన్సిల్ చేయాలంటేగా कैंसल ओके निर्मला प्लीज कम टू मी रूम ये बच्चा माँ वेडिंग एनिवर्सरी इनविटेशन से नहीं पंपी चेसा रा मन्ने नहीं पंपी चेसा सा मन्ने नहीं पंपी चेसा रा मोहब्बत गंत मग्गल दी ఐ నన్ను పెద్ద నవాబ్ ఖాన్దాన్ల లడకకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు అంటే మన పెళ్లికి ఒప్పుకోడంటావా అవును సచ్చిన ఒప్పుకోరు చస్తే ఆయనే ఒప్పుకుంటాడు పాపం బ్రతుకుండగానే ఆయన చేత ఒప్పించే బాధ్యత నాది కాకపోతే ఈ లోగా మన విషయం మా అమ్మగారితో చెప్పి ఒప్పించాలి ఆవిడ ఒప్పుకుంటున్నా మరి ఒకవేళ ఒప్పుకోకపోతే నువ్వు కుమిలి కుమిలి ఏడ్చే కార్యక్రమం పెట్టాలి అప్పుడు జాలిపడి ఆవిడ ఒప్పుకుంటారు ఆ తర్వాత మీ బాబు సంగతి తేల్చేయొచ్చు ఈ లోగాను వెడి తిరుగు इंत अंदम बोमी नाके उपयोगपड़ता हाय अल्ला इंत टाइम मनि इंका रे बंग वे कदी मन टिफिन बीडीटा का इंका नय कौगल मुद्दावा कोंड मुच्चु मोह नुव्वु चूसे नी कोसम चूस्ट ఈ రౌండ్కి అప్పివాలని అప్పు తీసుకునే ఆనందంగా ఉంటే నీకు చూడాలని ఉంది ఇచ్చేయిచ్చే అప్పిచ్చే అప్పిచ్చేయిరా అక్బరో అప్పిచ్చేయడం కాదు చెప్పిచ్చేస్తాను అసలు ఎదురు చూసేది మీలాంటి బచ్చగాళ్ళ కోసం కాదు అయితే నా లాంటి బచ్చి కోసం వచ్చేసానుగా ఏమిటి నువ్వు బచ్చివా నా పాలట కొండ ముచ్చీని వెళ్ళ నీ కోసం కాదు నేను ఎదురు చూసేది ఒరే అబ్బర్ ఎందుకు రా వాళ్ళ మీద అలా విరుచు పడతావు ఇంతకీ ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు చెప్పొచ్చుగా అది కాదమ్మా బుద్ధి ఉండాలి ఎవరికి నాకా అమ్మో మీకు కాదమ్మా ఆ మనిషికి చెప్పిన టైం కి చెప్పిన చోట కి చెప్పినట్టు రావాలని లక్ష సార్లు చెప్పాను సలాం అమ్మాజీ ఎవరమ్మా నువ్వు నూర్ 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 అదేం పేరా నా పేరు నూర్జహాన్ అమ్మాజీ తన ప్రేమతో నూర్ అంటారు ఏం అక్బర్ గారు తమరు ప్రేమలు ఎప్పుడు పడ్డారు అదే నాకు తెలియలేదమ్మా పడిన తర్వాతే తెలిసింది మేమిద్దరం తెగ ఇదైపోతున్నాం ఆ ఇది గురించి నీకు అదిగా చెప్పాలని ఎలా చెప్పాలో తెలియక దాన్నే వచ్చేమన్నాను మేమిద్దరం మొహబ్బత్లో ఉన్నాం మీరు ఒప్పుకుంటే షాదీ చేసుకుందాం నేను ఒప్పుకోను నీ ఇష్టమైన దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే నేను ఒప్పుకుంటాను అనుకున్నావా అమ్మాజీ ముజే మంజూ నహీ హై అమ్మాజీ ఏమిటా ఫ్యాక్టరీ సైరన్ల కూత పెట్టేడుస్తుంది దాని ఏడుపు టైపే అంత అమ్మగారు ముందు ఫ్యాక్టరీ సైరన్ కూతలా మొదలుపెట్టి ఆ తర్వాత రైలు కూతలోకి దింపి ఆ తర్వాత గాడిద కూతలోకి వచ్చి సెటిల్ అయిపోతుంది అమ్మాజీ అసలు ఏడుపుని ఒక కళలాగా సాధన చేస్తుంది ఆ శరీరా ఇంతకి ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుస్తారా అమ్మాజీ మీరు మా షాది కొప్పుకోవాలన్నారు కదా ఇలా ఏడ్చి 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 ఏడుపు అయిపోయిన తర్వాత బాగా లోతున్న బావిలోకి హై జంప్ టైప్ లో దూకి చచ్చిపోతుంది ఆ తర్వాత మీ ఇష్టం అయ్యో లేమా నేను ఏదో తమాషా కన్నాను మీ ఇద్దరి పెళ్ళికి నాకే అభ్యంతరం లేదు
చందమామ లాంటి నీలాంటి అమ్మాయి దొరకడం మా అక్బర్ అదృష్టం. ఇంతకీ మీ నాన్నగారి పేరేంటి? అబ్దుల్లా అలీ ఖాన్, నవాబ్ ఆఫ్ నర్సీపట్నం. నవాబు సాబ్, ఒక్కా తెచ్చను పిలుస్తారా? ఏంబే, నవాబ్ ఆఫ్ నర్సీపట్నం, బడే గులాం సులేమాన్ అలీ ఖాన్ బహదూర్ పాదుషాని హుక్కా పీలుస్తారా అని అడుగుతావు? మేము హుక్కా పీల్చక బీడీ కాలుస్తామా? మాపుడిజీ ఎప్పటి పడే పని సాబ్? ఇదే మా పితాజీ కా పితాజీ కా పితాజీ కా జమానాలు అయితే తల్వార్ తోని చమరాలు ఒలిచి తల తీసి కోట గుమానికి కట్టేవారు. జమానా బదల్ గయా, మాఫ్ కర్ దియా, జావ్. క్యా బే హుక్కాలోకి పొగ రావడం లేదు? లోపలేదు సాబ్, నేను చెత్త చెదరము పొగు చేసి లోపల కుక్కి మంట పెట్టాను సాబ్. ఎలాంటి నవాబులకు ఎలాంటి పరిస్థితి వచ్చింది? అరే అలీ, మన పరిస్థితి దునియాకి తెలియకూడదు. సాబ్, నూర్జాన్ బేటి ఆ రహీ హై. క్యా బేటి, ఎక్కడి నుంచి ఆ రహీ హో? బాబా బజార్ కి వెళ్ళి అక్కడి నుంచి రజాయింట్ కి వెళ్ళి వస్తున్నాను. యా అల్లా, నవాబ్ ఆఫ్ నర్సీపట్నం ఏకైక కూతురువి, మేనాలో బయటికి వెళ్లాల్సిన ఖాన్దాన్ పిల్లవి, ఇలా బుర్ఖా కూడా లేకుండా బయటికి వెళ్ళావు? అది కాదు పితాజీ, అసలు చాలా మంది బుర్ఖా లేకుండా. నవాబ్ ఇంకా ఖాన్దాన్ హై, మిగతా వాళ్ళ విషయం మనకి అనవసరం. బుర్ఖా డాలనా బాహర్ చల్నా, సంజీ జీ అబ్ అందర్ జావ్. పగిలి కహీ కా సాద్, నూర్జహాన్ బేటి కి షాదీ? అరే హమారే బేటి కా షాదీ మామూల్ సమాచారమా? మనకంటే పెద్ద నవాబుల ఖాన్దాన్లో నవాబ్ బేటాని నా బేటీకి చెయ్యాలా? ఈ రోజుల్లో నవాబులు అంటే కష్టమే సార్. ఎందుకు కష్టం? మేము లేమా నవాబ్ ఆఫ్ నర్సీపట్నం, అలాగే ఎవడో నవాబ్ ఆఫ్ నందిగామ ఉంటాడు, వారు వచ్చినప్పుడే చూస్తాం, అప్పుడే నిక్కా పక్కా చేస్తాం, అందాక హుక్కా పీలుస్తాం. సుప్రభాతం శ్రీమతి గారు. అరే ఆశ్చర్యంగా ఉందే, రాముడు బుద్ధిమంతుడు అన్నట్టు అబ్బాయి గారు పొద్దునే లేచి స్నానం చేసి ముద్దుగా తయారై బుద్ధిగా కనిపిస్తున్నారే. నా పాలిట దేవతైన ఈ చక్కని చుక్కకి ఓ చక్కటి కానుకిద్దామని రెడీ అయ్యాను. కానుక ఏమిటది? అరే వజ్రాల మంగళసూత్రాలు చాలా బాగున్నాయండి, కానీ ఇలాంటి తాళి బొట్టు వేసుకునే పద్ధతి మనలో ఎక్కడ లేదండి. ఎక్కడా ఉండదు కాబట్టి దీన్ని నా శ్రీమతి మెడలో వేస్తున్నాను. అసలు నీకు విషయం తెలుసా, షాజహాన్ తన ప్రేయస్ కోసం తాజ్ మహల్ కట్టించాడు, ప్రపంచంలో ఇంకెవరన్నా కట్టించారా? ఇది అంతే. సరే కానీ దీని ఖరీదెంత? మన ప్రేమంత. అబ్బా సంతోషించాం, కానీ నేను అడిగేది షాపు అడిగించారు అని. 3 లక్షలు. ఇంత ప్రేమను పొందే అదృష్టం ఈ లోకంలో చాలా కొద్ది మంది ఆడవాళ్ళకి ఉంటుంది కదండి.
से मल्ले कोलिचि पय्य हाराले शानु नीकु ब्रतुके तरगनिदि ब्रतुके तरगनिदि मधुर वरमै तनुलि कलिसि श्रीवारि जीवितम् श्रीदेवि कंकितम् संसार जीवितम् श्रीवारि कंकितम् शुभ शकुनालु मरिचि सतग बतिके संसार जीवितम् सौभाग्य तोरणाल संधि वेळलनु कौन हो तुम? मैं नूरजहान की दोस्त हूँ। मेरा नाम रजिया बेगम है। अच्छा, हाँ। नाम बहुत अच्छा है। हाँ। सरनेट भी बहुत अच्छे हैं। अरे तुम चुप रहो रे कुत्ते का बच्चा। जाओ अंदर। उल्लू का पट्टा। क्या चाहिए लड़की? दूध, चाय, काफी? काफी मुद्दू है, चाय मुद्दू है, पाल मुद्दू है। नूरजहान तो हम सिनेमा की जाना है। आय अल्लाह, नूरजहान तो आज जाओ। हाँ। कल ना तो आओ। तुम वो कसारी छोड़ा ली चौधरी देखा चांद। नहीं नहीं, नूरजहान की तिलसिंधी अंटे गुस्सा आता है। हम नूरजहान ले रही थी लौटा है। तुम बहुत अच्छी औरत हो। मन दी आचारम प्रकारम बुरखा वेशो। हाँ। मम्मली मुट्टुकुनी माँ को मजा चेसे हो। हाँ। तुम हाय आओ ना बाहर चले गए। तुम्हारा बाप मनाली बैठ कर मना रहा है। पिताजी एम पिताजी नेने बैठ की वेलचा वच्चा वच्चा अन अडुता वेंटी बेटी रजिया बेगम लांटी अंदमैना लड़की తిలిచిన जाओ जाओ मनसो आनंदा चतदा सर एपड़ू आफीस पसीपिंता अभी हलो डाक्टर करुणा स्पीकिंग ओ मीरा नमस्ते कंग्रेचुलेशंस कंग्रेचुलेशंस सर ఎందుకు డాక్టర్ ఎందుకు ఏంటండి మీరు త్వరలో తండ్రి కాబోతున్నారు రియల్లీ థాంక్ గాడ్ నిజంగానా థాంక్యూ వెరీ మచ్ మన కలని కోరికని నిజం చేసినందుకు థాంక్యూ డార్లింగ్ థాంక్యూ వెరీ మచ్ గొడవ జైల్లో ఖైదీలా నన్ను బయటికి వెళ్ళకుండా ఇలా కట్టిపడేశారు
నువ్వు ఏ చిన్న పని చేసినా వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోతాయని వార్నింగ్ ఇచ్చాను. అందుకే వాళ్ళ అలా రెచ్చిపోతున్నారు. డాక్టర్, కాంపౌండర్, నర్సు అందరిని తీసుకొచ్చాను. అవసరం అయితే వార్డ్ బాయ్ని వీల్ చైర్ కూడా తీసుకొస్తాను. అవన్నీ డాక్టర్ గారు మన ఇంట్లో హాస్పిటల్ పెట్టినప్పుడు తెప్పించుకున్నాం. డాక్టర్, మీరు ఒకసారి టెస్ట్ చేస్తే. కళ్యాణి గారు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మీరేం వరే అవ్వకండి. ఉదయం ఈ టానిక్, రాత్రికి టాబ్లెట్స్ వాడండి. ఇవి చాలు అంటున్నారు? అయితే మా అమ్మగారు భోంచేక్కలేదంటారా? భోజనం విషయం మామూలే. కళ్యాణ్ గారు, మీరు కాస్త మార్నింగ్ వాక్ చేయడం మంచిది. చెప్పండి డాక్టర్, బాగా చెప్పండి. వీళ్ళందరూ కట్ట కట్టుకుని నా చేత ఏ పని చేయని ఉంటలేదు. మీరు చెప్పారు వాకింగ్ చూడండి, అది కూడా నా బదులు వీళ్ళందరూ కలిసి చేసేస్తారో నాకు అనుమానంగా ఉంది. అడుగు వాడే నేను చెప్పినాడు. तू छुपी है कहाँ, मैं तड़पता यहाँ. वेल्लु वेल्ले नी चेप्पिनट्टु चेय्. ओके. नन्नु ना मोहब्बत नी कलुसुकोनीकुंडा चेस्तावा? नी रोगं कुदिरिंचेस्तानु कासुको. ये कौन घुंगरु झुमका, ये कौन चांद चमका, ये कौन फूल महका, ये कौन पंच चहका, महफिल में कैसी खुशबू उड़ी, दिल जो मेरा बहका. कौन हो तुम? अपड़े मर्चिपोयो मेरी प्यारे नवाब, मोन्न नूरजहान कोसम वच्चिन रजिया बेगम ने. रजिया के इधर आ जाओ. दुरिक्यावरा नवाब की बच्चा, దొరకవలసిన చోటే దొరికావు. నా కోసం వచ్చావా మేరీ ప్యారీ బుల్బుల్? సింహ, ఆ రోజు అమ్మాయి లేనప్పుడు వచ్చి ముద్దిస్తాను నన్గా. మరి ముద్దిస్తే నాకేమిస్తా? ఇచ్చేదానికి ఏముంది, నాది అంతా నీదే కదా. అప్పుడు నీది పర్సనాలిటీ చూశాను, ఇప్పుడు నీది అందం చూస్తాను. అవి కొళ్ళా కావు అంగూర్ పళ్ళు, అవి బుగ్గలా కావు గులాబీ మొగ్గలు. सूरत है तू ही सपनों की तू सोहिनी, रजिया तू ही है तू ही मेरी मोहिनी. क्या है ये, क्या है? नीति अंदम बागा सूसे दानी की आकाश मेरी सिंधी है. किरपो किरपो नाकु भयंगा उन्हें मले उस्तारो. हुक्का पील्स कुंटु पक्का मेदा पड़कुने दिक्कु माले बदको आई पोहिंदी है. याला ఆడుతు పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు. గొట్టం చెప్పు, మొక్కలకు నేను బాబు. నేను గొట్టం ఏమనండి, ఆడి దగ్గర మిషన్ తీసుకుని మొక్కలు కత్తిరించండి. ఒరే రాముడు, అమ్మగారు నా మిషన్ అడగండి. అమ్మగారు ఆ గొట్టం తీసుకోండి. గొట్టం తీసుకోండి అమ్మగారు. ఆ గొట్ట మీరా మిషన్ ఏమంటే ఆ గొట్ట మీరా. నీ నా చేత పని చేయించకపోతే నేనేం చేయలేను అనుకుంటున్నారా? కష్టపడి పనిచేస్తుంటే మీరిద్దరు లాన్లో కులాసాగా దొలుతున్నారా? కులాసాగా దొలటం ఏమిటి బాబు, గుండెలు పగిలిపోయి ఏడుస్తూ దొలుతున్నాం. అవునండి. అసలు మిమ్మల్ని ఇద్దరిని వాళ్ళ మీద ఎందుకండి అరుస్తారు? వాళ్ళేం తప్పు చేయలేదు. రోగిష్టి దానిలా ఎప్పుడు మంచం మీద కూర్చోడం నాకే విసిగిసి పనిచేస్తున్నాను తప్ప. అసలు నువ్వు ఇంట్లో ఉంటే కుదురుగా ఉండవు. నిన్ను నిన్ను ముందు హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. పదండి. డాక్టర్, మా ఆవిడకి డెలివరీ అవడానికి ఇంకెంతకాలం పడుతుంది? నా లెక్క ప్రకారం 15-20 రోజులు పట్టొచ్చు. మిస్టర్ శ్రీజర్ ఎందుకలా ఆడుతున్నారు? మరేం లేదు డాక్టర్, రేపే ఆవిడ తీసుకొచ్చి అడ్మిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఎందుకండి అనవసరంగా డబ్బు దండగా? డబ్బు గురించి నేను ఆలోచించలేదు డాక్టర్. ఇంటి దగ్గర ఉంటే ఎవరంతా చెప్పిన ఏదో పని చేస్తూనే ఉంది. ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేస్తే తనకు రెస్ట్ దొరుకుతుందన్న ఉద్దేశం. ఆల్ రైట్, అలాగే కానివ్వండి, మీ ఇష్టం. థ్యాంక్ యూ డాక్టర్. కూర్చో. కళ్యాణి, నేను డాక్టర్ గారిని కలిసి మాట్లాడొచ్చాను. రేపే నిన్ను హాస్పిటల్ అడ్మిట్ చేయమన్నారు. అదేంటండి, 2 వారాలు పోయాక చేరొచ్చని చెప్పారుగా. నువ్వు ఇంట్లో కుదురుగా కూర్చోకుండా అన్ని పనులకి తలదూరుస్తున్నావని చెప్పాను. నువ్వు కదలకుండా ఉండాలంటే హాస్పిటల్ కరెక్ట్ మేము ఇద్దరు నిర్ణయించుకున్నాం. కరెక్ట్ సాబ్, అమ్మగారికి ఇంట్లో ఉంటే కాలు నిలవదు. ఇంతమంది పని వాళ్ళు ఉన్నా సరే పని చేయకపోతే ఆవిడకి మనశ్శాంతి ఉండదు. చాలరా, నువ్వు కూడా ఆయనకు వంతపాట మొదలు పెట్టావు. పంచదార వేసావా? పంచదార ఏంటమ్మా, కుంకుమ పువ్వు కూడా వేశాను. పుట్టబోయే బాబు అయ్యగారి కంటే ఎర్రగా నెగనెగలాడిపోవాలి. ఏడ్చాలే, అమ్మగారిని పొద్దున హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. అమ్మగారికి కావాల్సిన బట్టలు ఫ్లాస్కు ఇంకా ఏమేమి కావాలో అన్ని సర్ది ఏర్పాటు చూడు. రేపు పొద్దున అమ్మవారి గుడికి వెళ్దాం, కార్ సిద్ధం చేయి. అయ్యో బాబు, నెల నిండిన మీరు అన్ని మెట్లు ఎక్కడం కష్టమమ్మా. అమ్మవారిని దర్శించుకోవడానికి మెట్లు ఎక్కడం నాకేం కష్టం కదరా, నువ్వు కార్ సిద్ధం చేయి.
ఈ విషయం అయ్యగారికి తెలిసిందంటే నన్ను రోడ్డు వైపు పడుకోబెట్టి కారెక్కించి చేస్తారు. అయ్యగారు తెలియనివద్రా, ఆయన లేకముందే పొద్దున 5 వెళ్ళేసి వచ్చేద్దాం. అది కాదమ్మా. ఇదిగో ఇంకొక మాట మాట్లాడామంటే నేను మీకు సలాం పెడతాను. ఆ పని మాత్రం చేయకండి, పొద్దున్నే కార్ రెడీ చేస్తాను. తల్లిని చల్లగా చూడు, చక్కని బిడ్డను ప్రసవించేటట్టు చూడు తండ్రి. వచ్చిందనే వచ్చినట్టే కూర్చుండిపోయావు, ఏం జరిగిందేమిటి? ఏం లేదమ్మా, మా బాస్ కుటుంబం గురించి ఆలోచిస్తుంటే నాకు బాధగా అనిపిస్తుంది. ఆస్తి, అంతస్తు, అందమైన భార్య అన్నీ ఉన్నా బిడ్డలు పుట్టే అదృష్టం లేకపోవడంతో వాళ్ల పరిస్థితి ఎంతో దీనంగా ఉంది. భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడమ్మా, ఏదో ఒక లోపం పెడుతూనే ఉంటాడు. మా బాస్ నిజంగా ఎంతో మంచి మనిషమ్మా, అలాంటి మనిషికి ఈ ఆనందాన్ని దూరం చేసి చాలా అన్యాయం చేస్తున్నాడమ్మా దేవుడు. సర్లే, ఎవరికెలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది, మనమేం చేయగలం? ముందు నువ్వు కాఫీ తాగు. నూర్జహాన్ మేరే నూర్. ఉత్తా అక్బర్ కాదు, అక్బర్ బాద్షా. నీకు నాకు రేపు మాపు మీ బాబు పెళ్లి చేసి తీరుతాడు. హే,
बाप नरसी पट्टम का पर्व है पटिस्ता है ये फोटो बैठ के लेते मुर्खा वाला पड़तुदी है मुद्दचे बुलबुल पिता बागुंदे बुगने सट्टा मुद्दचे बुलबुल पिता बागुंदे बुगने सट्टा सयंटे रंगे खपाले मेरे करे मिठा चरे आवो आवे रजा दिल में सोचा आजा आजा धीरे धीरे बच्चा वंटे अच्छा अच्छा राधाना दिल की रजा अंधाला दिल में सोचा राधाना दिल की रजा अंधाला दिल में सोचा तब विंचे वेलो रे किस्ती मोजलो बुलबुल बिट्टा बुलबुल बिट्टा रंगे आशा का दूसरी राजा आजा मिठा राजा मोटी किन्नी दे ले रखा जा पदे पदे अल दिल सावे गुलाबी यवारा घुमा घुमा लड़ाई तो लागिन चरा बोलो अंगाला बाला बोलो शादी ये रज में दिल बंदाली भावानी की मैं हूँ तैयार ले जंतर मंतर जाना निन्न ये ता हत्तु पोना चमकी दंडल बेसिक मैंने पहले चेस को मुद्दचे बुलबुल पिता गुंदे वो घर सट्टा राजा ना दिल की राजा अंधाला दिल में सजा बाबुली चेयाले ले जोड़ी अल्लाह कनी तो नीनु दर जुतिस्ताले बेटी पढ़ना कनी को नाकु मोजु तीरस्ताले सरदा सरदान तू की तो सरसाला डगराना वाहा कुछ बोलंट निन्वाटे से ये ना मुद्दचे बुलबुल पिटा बागुंदे वो घर सट्टा हर रधना दिल की राजा ते रंगे ही कौगित को खबाले मेरे पैर में तो करे आवो आशा का तुसी राजा आजा मिठा राजा तू माटी की निधि ले रखा जा राजा ये उनको निकल किस को चरो नू लॉप लग रहा चप्पन शरणालयंलो Excuse me. హఠాత్తుగా నువ్వు అలా వచ్చాడు ఏం బాగలేదు కళ్యాణి నీ పద్ధతికి అనాథ శరణాలయం వాళ్ళు ఏమనుకుంటారో ఎంత బాధపడి ఉంటారో ఆలోచించావా నీ పద్ధతికి మీరు చేసిన పనికి నేను ఎంత బాధపడి ఉంటానో నేనేం అనుకుంటానో మీరు ఆలోచించారా ఇందులో ఆలోచించవలసింది బాధపడవలసింది ఏముంది మనకి ఎలాగూ బిడ్డలు పుట్టే యోగం లేదు అందుకే నచ్చిన బిడ్డను తెచ్చుకుని దత్తత చేసుకోవడంలో తప్పే ఉంది ఏంటండి ఆ మాటలు ఏదో ప్రమాదవశాత్తు అపార్షనై నేను బిడ్డను పోగొట్టుకున్నంత మాత్రాన నన్ను అంత అవమానించాలా కళ్యాణి ఏంటో అనేది నేను నిన్ను అవమానించానా కాదంటారా నాతో చెప్పుకుంటా శరణాలయం తీసుకెళ్లి వాళ్ళ ముందు పిల్లల్ని అడుకునే బిచ్చగతిలో నన్ను నిలబెట్టలేదా ఏండి ఇది నా పెళ్ళం ఇంతవరకు నాకు బిడ్డను కనివ్వలేదు
కనుక మీరు మాకు బిడ్డని ధర్మం చేయండి దానం చేయండి అని వాళ్ళు మీరు అడుకోలేదా ఏమండి నేను ఏమన్నా గొడ్రన్నా నా తలరాత బాగోక అభాషణ అయిందే తప్ప నాకే అసలు పిల్లలు పుట్రా ఇంకొక సంవత్సరం ఆగండి మీ పండంటి బిడ్డను అందించి అప్పుడు లేదు కళ్యాణి అందుకు అవకాశం లేదు నువ్వు అలా ఆశపడ్డావు అనవసరం ఏమండి ఏమిటి మీరు అనేది అవును కళ్యాణి ఆ రోజు బిడ్డ పోవటమే కాదు తప్పనిసరి పరిస్థితుల్లో నీ గర్భసంచి కూడా తీసేయాల్సి వచ్చింది నిజం కళ్యాణి ఇక నువ్వు తల్లి అయ్యే అవకాశం లేదు జన్మలోనో ఏ బిడ్డ తల్లికో అన్యాయం చేసి ఉంటానండి అందుకే దేవుడు నాకు ఈ శిక్ష విధించాడు మూడైపోయిన చెట్టు నా వీడైపోయిన నేలలా బ్రతకమని నాకు రాసి పెట్టినట్టున్నాడు ఆ భగవంతుడు మనకెవరు లేకపోయినా నీకు నేనున్నాను నాకు నువ్వున్నావు అంతే చాలు కళ్యాణి ఈ జన్మకి అంతే చాలు నా వల్లే అమ్మగారికి అంత అన్యాయం జరిగింది నా వల్లనే అంత ఘోరం జరిగింది అనామకుడిని తీసుకొచ్చి ఇంత వాణ్ణి చేసినందుకు నా చేతే వాళ్ళకి ఇంత శిక్ష విధిస్తావా అల్లా ఈ జీవితంలో నేను నిన్నేమీ కోరను ఆ దంపతులకి మనశ్శాంతిని ప్రసాదించు పిల్లా పాపలతో 1000 ఏళ్ళు చల్లగా ఉండండి అమ్మా కళ్యాణి పెళ్లి కాకముందు మా వాణ్ణి నేనేమన్నానో తెలుసా నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని కోడలను ఇంటికి తీసుకురారా నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను అన్నాను ఇప్పుడు మహాలక్ష్మి లాంటి నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా మీ నీడలో నేను ఆఖరి జీవితాన్ని గడిపేయాలనిపిస్తుంది అయినా ఇంత చక్కని కోడలు వస్తే నేను ఎక్కడికి వెళ్తాను అమ్మా కళ్యాణి వరమో శాపమో తెలియదు కానీ తరతరాలుగా మా వంశంలో ఒకే ఒక మగపిల్లోడు పుడుతున్నాడు వీడు నాకొక్కడే కొడుకు వీళ్ళ తాతగారికి వీళ్ళ నాన్నగారు ఒక్కరే ఆ ఆచారం వచ్చేసి 10 మంది పిల్లల్ని కనాలి ఏమిటి ఇవాళ ఆఫీస్ నుంచి పెద్దలాడు వచ్చేసారు అద్భుతమైన శుభవార్త అర్థానికి అర్జెంట్ గా చెప్పాలని వచ్చేసాను నన్ను బ్రాంచ్ కి మేనేజర్ చేసి జీతం కూడా పెంచారు ఆ బ్రాంచ్ ని కనుక నేను ఇంప్రూవ్ చేస్తే జనరల్ మేనేజర్ అయిపోయే అవకాశం కూడా ఉంది ఇదిగో నా జీతం ఏమండి ఎప్పుడు జీతం వచ్చినా అత్తగారికి ఇవ్వడం అలవాటు ఇప్పుడు అలవాటు మార్చడం దేనికి వెళ్ళి మీ అమ్మగారికి ఇవ్వండి వెళ్ళండి అమ్మా ఏంటైనా నన్ను బ్రాంచ్ కి మేనేజర్ చేసి జీతం కూడా పెంచారు నా నాయని ఇన్నాళ్ళుగా ఉద్యోగం చేస్తున్నావు ఎప్పుడైనా నీకు జీతం పెంచారా బంగారు తల్లి కళ్యాణి నచ్చింత అడుగు పెట్టింది నీకు అదృష్టం కలిసి వచ్చింది నీకు ఉద్యోగం పెరిగింది జీతము పెరిగింది ఈ జీతం నాకు కదయ్యా ఇవ్వాల్సింది కళ్యాణికి తీసుకో అమ్మా తీసుకో ఏమిట్రా అమ్మా ఏమిటి నాన్నా ఇదిగోనమ్మా నువ్వు చాలా కాలంగా అడుగుతూనే ఉన్నావు నేను మర్చిపోతూనే ఉన్నాను ఈ రోజు గుర్తు పెట్టుకుని తెచ్చాను కృష్ణుడి బొమ్మ ఇంతకంటే నేను చాలా సార్లు అడిగింది ఇంకొకటి ఉంది ఏంటమ్మా పిచ్చి నాన్న
పండంటి మనవడు కావాలి. ఈ వయసులో ఉన్న నీ తల్లికి ఆడుకోవటానికి ఒక మనవడు కావాలయ్యా. అవునమ్మా, నువ్వు 10 మంది బిడ్డలకని ఈ వంశాన్ని నిలబెట్టాలి. పుస్తకం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. జీవితంలోను కాపురంలోను లేని ఇంట్రెస్ట్ పుస్తకంలో వెతుకుంటారా? కళ్యాణి, ఏమిటా మాటలు? నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఏమిటది? నేను తల్లిని కాలేనని డాక్టర్లు చెప్పేశారు. అది నా కర్మ. అంత మాత్రాన మీరు తండ్రి కాకుండా ఉండిపోవడం అన్యాయం కదండి. ఏమిటా అర్థం లేని మాటలు? నా జీవితం వ్యర్థం కావచ్చు, కానీ నా మాటలు మాత్రం కాస్త అర్థం ఉంది. ఆస్తి అందం అన్నీ ఉన్న మీరు నాన్న అనే పిలుపుకు దూరం అవడం పొరపాటు అనిపిస్తుంది. అందుకే మీరు మరో పెళ్లి చేసుకుంటే చాలా నోరుముసుకో. ఇంకోసారి ఆ మాట అన్నామంటే అత్తయ్య గారికి ఇచ్చిన మాట నిలబెట్టలేకపోయాను. కనీసం మరో మనిషి ద్వారైనా మీరు ఆవిడ మాట నిలబెడితే. కళ్యాణి, ఈ మాటలు నీ నోటి నుండి ఎలా వస్తున్నాయి? అసలు ఈ ఆలోచన నీ మనసులోకి ఎలా తలెత్తింది? పిల్లలు లేరనే ఆవేదన నీకే కాదు నాకు ఉంది. కాకపోతే ఈ లోకంలో అందరికీ అన్ని ఇవ్వడా భగవంతుడు. ఇచ్చినంత సరిపెట్టుకోవాలి, సర్దుకుపోవాలి. ఈ లోకంలో పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది లేరు? ఆ భర్తలంతా పిల్లల కోసం 2 పెళ్లి చేసుకుంటారా? లోకంలో మిగిలిన వాళ్ళ గురించి నాకు అనవసరం. నా అత్తకిచ్చిన మాట నేను నిలబెట్టుకోలేనప్పుడు, నేను అడిగిన మాట నా భర్త కాదన్నప్పుడు నేను ఇంకా బ్రతికి ప్రయోజనం ఉంది? ప్లీజ్ కళ్యాణి, ప్లీజ్ అలా అనుకు. ఈ జన్మలోనే కాదు మరి ఏ జన్మలోనైనా సరే నా మనసులోను నా జీవితంలోను నీకు తప్ప మరో మనిషికి చోట్లేదు. దయచేసి నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి. మీరు మరో మనిషిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నేను మీకు దూరం అయిపోనుగా. మీ పుట్టే బిడ్డకు జోలపాట లాలిపాట పాడుతూ మీ నీడలోనే ఉండిపోతాను. కళ్యాణి, కళ్యాణి, అసలు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నీకు తెలుసో తెలీదో, మొదటి భార్య ఉండగా 2 పెళ్లి చేసుకోవడం చట్టం విరుద్ధం, న్యాయం కూడాను. చట్టం న్యాయం ధర్మ ప్రకారం మొదటి భార్య ఉండగా మరో పెళ్లి చేసుకోకూడదంటే నేను ఇక్కడ ఉండనే ఉండను. అవునండి, వెళ్ళిపోతాను. అప్పుడు ఎందుకు చేసుకుంటారుగా? కళ్యాణి, నువ్వు చెప్పినట్టు వింటాను, కానీ కానీ నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టి వెళ్ళదు. కళ్యాణి, నీ ఇష్ట ప్రకారమే కాదు, నీ ఇష్ట ప్రకారమే కాదు. యాండే, ఈ ఫోటోలు చూడండి. ఇందులో మీకు ఏమైనా నచ్చిందో చెప్పండి. నేను పెళ్లి చేసుకునేది నా కోసం కాదు, నీ కోసం. నువ్వు ఏ గాడిదను చూపించి పెళ్లి చేసుకోమన్నా నాకు అభ్యంతరం లేదు. నిజంగా అయ్యగారు ఆఫీసులో నిన్న అశ్వగారు లేకపోతే పెద్ద గొడవ ఉండేది. అసలు ఏమైంది అక్బడు? ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫైల్స్ కోసం అయ్యగారిని తెగమక పెడుతూ ఉంటే ఈ నిర్మలమ్మ గారు దూకి వాళ్ళతో చెడా మడా మాట్లాడేసి వాళ్ళందరి చేత వా వా అనిపించుకుని వాళ్ళు సాగనంపేసి. నిజంగా నిర్మలమ్మ గారు లాంటి ఆవిడ దొరకడం అయ్యగారు అదృష్టమే. అయ్యగారు మంచి మనిషి కనుకే ఇంట్లో దేవతలంటే అమ్మగారు దొరికారు. ఆ ఆఫీసులో తెలివైన సెక్రటరీ దొరికింది. కరెక్ట్ గా చెప్పారా? చూడండమ్మా, మా నిర్మల్ని 2వ పెళ్లి కోసం అడిగారు, కానీ మీరెవరో చెప్పనేలేదే. నేను అడిగిన దానికి మీరు అంగీకరిస్తే ఆ తర్వాత మిగిలిన విషయాలని వివరంగా చెప్పాను. అమ్మా, గుడ్ ఈవినింగ్ మేడం. మీరు మీరేలా వచ్చారోటి? ఏమేనిమ్మి, ఈవెన్ నీకు ముందే తెలుసా? తెలుసావిటమ్మా, భలేదనివి. ఆవిడ మా యజమాని గారు శ్రీధర్ గారి భార్య. అలాగా? నమస్కారం అమ్మా. మీరు ఫలానాని ముందే చెప్పుంటే దాందే ఉందిలేండి. నిమ్మి, ఈవిడ ఎందుకు వచ్చారో తెలుసా? ఆ సంగతి నేను చెప్తాను. మీరు కాస్త కాఫీ తీసుకొస్తారా? అలాగేనమ్మా, ఇప్పుడే తెస్తాను. Thank you.
కూర్చో నిర్మలా. పర్వాలేదండి. నిర్మలా, వయసులో నువ్వు నాకంటే చిన్నదానివై ఉండొచ్చు, కానీ చదువులోనూ లోక జ్ఞానంలోనూ నువ్వు నాకంటే పెద్దదానివి. కనుక నేను చెప్పబోయేది మంచి మనసుతో అర్థం చేసుకుంటావు అనుకుంటాను. చెప్పండి మేడం. చాలా ఏళ్ళగా మా ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నావు, కనుక మా కుటుంబ విషయాలు నీకు తెలిసే ఉండొచ్చు. మా ఇంటికి కంటికి వెలుగునిచ్చే బిడ్డలు లేరనే లోపమే తప్ప మాకింకే లోటు లేదు. ఆడదానే ఉండే అమ్మని కాలేకపోయినందుకు నాకు జీవితం మీద విరక్తి కలుగుతోంది. మేడం, ఇవన్నీ మీ సొంత విషయాలు కదా, నా దగ్గర ఎందుకు చెప్తున్నారు అని అడుగుతున్నావా? నావనే వాటిని నీతో పంచుకోవాలనుకుంటున్నందుకు. మేడం, మీరు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. మా వారికి నేను రెండూ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. మేడం. అవును నిర్మల, ఆయన ఒప్పించడానికి ముందు ఆయన మనసుని ఎంతో నొప్పించాను. ఘర్షణ వాదన జరిగాక చివరికి ఆయన సరే అని ఒప్పుకున్నారు. ఆయన తగిన పిల్లని చూశాను. ఆ పిల్ల విషయం మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికా? ఎందుకని? ఆ పిల్లవి నువ్వే కనుక. మీరు మీరు చెప్పేదేమిటి? మా పరిస్థితులు బాగా అర్థం చేసుకున్న మనిషి కనుక నేను వెతుక్కుంటూ వచ్చాను. నథింగ్ డూయింగ్, నేను ఎందుకు ఒప్పుకోను. సరేనమ్మా, నీ ఇష్టాన్ని కాదని పెళ్ళెందుకు జరుగుతుంది? చూడు, నువ్వు ఒప్పుకోనంత మాత్రాన నా భర్తకు నేను చెయ్యాలనుకున్న పెళ్లి ఆగిపోదా? లోకంలో ఎంతో మంది ఆడపిల్లలున్నారు, కానీ నేను నిన్నే వెతుకుని రావడానికి కారణం ఏమిటో తెలుసా? నువ్వు ఆయన అర్థం చేసుకున్న మనిషి కాబట్టి. ఇంటి దగ్గర నాలాగే ఆఫీస్లో ఆయనకి ఎన్ని సమస్యలు వచ్చినా అన్నింటినీ సరిదిద్దావు, ఎన్నో విషయాల్ని చక్కపెట్టావు. అందుకే ఏడు జోడుగా ఉంటారని ఇక్కడికి వచ్చాను. డబ్బు కోసం ఆశపడి ఏ దిక్కుమాలిందానో తీసుకొచ్చి కట్టపెడితే నా ఇల్లు నరకం అయిపోతుందమ్మా. నిర్మల, నేను అడిగింది తప్పైతే నన్ను క్షమించు. నేను వెళ్ళొస్తాను. అవండి, మీరు ఇక్కడికి వచ్చిన విషయం ఆయనకు తెలుసా? తెలీదు, తెలియకూడదు కూడా. ఆయన చేసుకోపోయే పిల్లని తాళి కట్టేటప్పుడే చూడాలి, లేకపోతే మళ్ళీ వాదనలు చర్చలు రావచ్చు. నిర్మల, అసలు నీ మనసులో ఉన్న మాట ఏంటో చెప్పు. నాకు భయంగా ఉంది మేడం. అంటే నీకు అభ్యంతరం లేనట్టుగా? నిర్మల, నీకే భయం లేకుండా నేను ఉంటాను, నీకే సమస్య వచ్చినా నేను పరిష్కరిస్తాను. మేడం, ఇక నన్ను మేడం పిలవకూడదు, అక్క అని పిలవాలి. ప్రజెంట్ చేస్తున్నావా? ఇప్పుడు నీకు ఇక్కడేం తక్కువైందని? తక్కువైందని కాదు సార్, నాకు పెళ్లి నిశ్చయమైంది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అవును, పెళ్ళైతే మాత్రం ఉద్యోగం చేయకూడదా? అది కాదండి, నాకు కాబోయే శ్రీవారు చాలా కొప్పింటికి సంబంధించిన వారు. ఐశ్వర్యం, అంతస్తు అన్నీ ఉన్నాయి. ఆయనకి నేను ఇలా ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదండి. ఐ సి, ఓకే, ఆల్ ద బెస్ట్. జ్యోతి జీవన జ్యోతి, నీవే నమ్మా జ్యోతి ప్రేమ జ్యోతి జీవన జ్యోతి, మగువల ఆశా జ్యోతి మమతల ప్రాణ జ్యోతి, నీకు సాటి నీవే లోకంలో. జ్యోతి జీవన జ్యోతి, తాళే దానం చేసే వ్రతముందా శాస్త్రంలో అమ్మ కానీ ఓ
జ్యోతి జీవన జ్యోతి. అమాయకంగా నటించడంలో మీ ఆడవాళ్ళకి ఎవ్వరూ సరికారు. తిరిగిగా నాటకమని నా భార్యగా తయారైనందుకు సంతోషంగా ఉందా? నేనేం నాటకవాడిదండి, కళ్యాణకే. చాలే, సమర్థించుకోని చూడకు. రాజీనామా కాగితం నాకు ఇవ్వడానికి వచ్చినప్పుడు నేను చేసుకోబోయేది మిమ్మల్ని నాతో ఒక్క మాట చెప్పావా? పైగా పెళ్లి చేసుకుంటే ఏం ఉద్యోగం చేయొచ్చు కదా నేనంటే? మా వారు ఆస్తి పనులు నాకు అవసరం లేదని నంగి కబుర్లు చెప్తావా? జీతం డబ్బులకి నా సెక్రటరీగా పడి ఉండే కంటే తెలివిగా నా జీవితంలో కడుగుపెట్టి నా ఆస్తి అంతటికీ హక్కుదారిని కావాలనుకున్నా అంతేగా? నీకింత దురాసుందని నాతో ఒక్క మాట చెప్పుంటే ఎన్ని లక్షలైన నీ మొహాన్ని కొట్టుండేవాణ్ణి. డబ్బు కోసం తాళికి తల వంచి మీ ఆఫీసులో న్యాయం ఉండసేవో గాని మీరనే మాటల్లో సంస్కారం మాత్రం లేదు. నేను మీ డబ్బు కాసుపడి నా బ్రతుకుని మీ బ్రతుకుతో ముడిపెట్టుకోలేదండి. దేవత లాంటి మీ భార్య మా ఇంటికి వచ్చి ఆప్యాయంగా అడిగినప్పుడు కూడా నేనొద్దన్నాను. ముహూర్తం వేళ వరకు మీకు ఈ విషయం తెలియకూడదని చెప్పినప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు. అయినా అన్నిటికీ తనదే బాధ్యతని చెప్పింది, పట్టుబట్టి నన్ను ఒప్పించింది. చెప్పండి, ఇందులో నా తప్పుందంటారా? నేను ఇంట్లోకి వచ్చింది ఒక ఐశ్వర్యవంతుడి భారీగా బ్రతకడానికి కాదు, ఓ అమాయకురాలి ఆశ నెరవేర్చడానికి. చాలే, ఆపడి ఉపన్యాసం. నీ మెళ్ళో నేను తాళి కట్టొచ్చేమో గాని నా మనసులో మాత్రం నీకు చూడలేదు. దైవ సాక్షిగా చెప్తున్నానండి, నేనే దురాశతోనూ మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు. మీరు నన్ను ద్వేషించినా దూషించినా పర్వాలేదు, నా మాట మాత్రం నమ్మండి. ఆపని ఏడుపు, ఇరుగు పొరుగు లేచిరాగలరు. అంతా నాకు అర్థమైంది, నువ్వేం బాధపడకు, అన్నిటి నేను సరిదిద్దుతాను. ఆడదాన్ని ఏడిపించడం గొప్ప విషయం కాదండి. మగవాడి మెడ నుంచి పెళ్లి చేయడం గొప్ప విషయమా? ఏది ఎలా జరిగినా పెళ్లి పెళ్ళే. ప్రేమ లేని పెళ్లి పేరుకు మాత్రమే పెళ్లి అవుతుంది. మనసు బాగోపోతే మగాళ్ళు సిగరెట్లు తగలేస్తారు, ఆవేశం వస్తే అరుస్తారు, కోపం వస్తే బయటికి పోతారు. ఆడదేం చేస్తుంది ఏడుస్తూ కూర్చోడం తప్ప? ఏది ఏమైనా నిర్మల మీ తాళి కట్టిన భార్య తెలుసు. నా భార్య పెద్దరికం వహించి నాకు కట్టబెట్టిన భార్యని తెలుసు. ఏమండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఎన్నో ఆశలతో కోరికలతో కలలతో ఇంట్లో అడుగుపెట్టిన అమాయకురాలకి ప్రేమ అనురాగాలు అందించడం మీ బాధ్యత. ఇంతకన్నా నేనేమీ చెప్పలేను. కళ్యాణి, కళ్యాణి, అక్బర్ తొందరగా భోజనం వడ్డించు. आवारा हूँ तारा, या गर्दिश में भी आसमान का तारा हूँ. अब कुछ नहीं साहब, बुजू है. नी का गोड़ लगा ना के साहब. वडिंच अन्नम है, सुनम है साहब, सुनम है, अन्नम है, अन्नम सुनम होता है. వెళ్ళి ముందు నీ బూజు దురుపుకో, అమ్మగారిని పంపించు భోజనం. పెట్టు, ఇది కూడా అమ్మగారే చేస్తారు సార్. నిన్ను పిలవకపోయినా ఎవరిని పిలిచినా నువ్వే వెళ్తూ ఉండాలి. ఏమిటలా దిష్టి బొమ్మలా నిలబడ్డావు? అది చాలదేమో.
ఉంటావి అసలు నీ బుద్ధిందా నేను భోంచేయడానికి వచ్చాను అనుకున్నావా ఉప్పు మింగడానికి వచ్చాను అనుకున్నావా నాకు బ్లడ్ ప్రెషర్ ఉందని డాక్టర్ గారు చెప్పారు ఇంకా తగలై అది కూడా తినేసి బాల్చిదనేసి నేను పైకి వెళ్ళిపోతాను ఆ తర్వాత నువ్వు హాయిగా ఉండొచ్చు ఏం మాట్లాడండి అవి ఎందుకంత కోపం ఎందుక తగుదునమ్మా అలా తయారై వచ్చినందుకు ఆవిడ చేసిన నిర్వాహకం ఏంటో చూడు ఏదో తెలియక చేసింది అక్క లేకపోతే పక్కకు తోసేచ్చుగా ఎందుకంత గొడవా తమరకస్ లోపల ఇదే చేస్తారా వెళ్తుందిలేండి నిర్మల స్టవ్ మీద పాలు పెట్టాను పొంగిపోకుండా చూడు రాందా నీ కోపం చిరాకు ఎక్కువైపోతుంది దానికి కారణం ఎవరో నీకే బాగా తెలుసు అనుకుంటాను మురితో పాటు అడవులకు బయలుదేరిన సీతమ్మ లాగా నాతో పాటు నువ్వెందుకు అక్కడ పది మందిలోనూ ఈయన గారి రెండో భార్య నేనే అని పబ్లిసిటీ ఇచ్చుకోవడానిక పిలవకుండా బయలుదేరడానికి సిగ్గుండాలి నేను మీకు ద్రోహం చేశాను ఏమన్యాయం చేశాను ఆయనకి నన్ను బలవంతాన కట్టబెట్టి నా బ్రతుకు మంటలు చేశారు ఈవిడ గారిని నా మీదకు ఆవిడ గారు ఎగదోస్తుంది అనుకుంటా ముందు తనకి చెప్పాలి బుద్ధి ఆఫీసులో ఆయనకి సెక్రటరీగా ఉన్న రోజుల్లోనే ఆనందంగా బ్రతికాను పిల్లలిగా ఇంటికి వచ్చి అది క్షణం నరకు అనుభవిస్తున్నాను ఈ చిత్రం సంపరిస్తూ ప్రతిగడ కట్టే చూడడం మంచిదే నిర్మలా నిర్మలా ఆగు నా మాట విను ఆగమ్మా నీ పంతానికి ప్రవర్తనకి ఒక ఆడపిల్ల అన్యాయం అయిపోవాలంటారా అంతం కావాలంటారా మాట్లాడే కానివ్వండి కళ్ళ ముందే ఉందిగా ఆమెను చంపుకుంటారా బ్రతికించుకుంటారా మీ ఇష్టం ఎంతకాలంకుంటానని చెప్పి పాటలు పాడి ఆటలు వాడి ఇప్పుడు మోసం చేస్తాడు తెలుసుకుంటా వాడి అంతూ తెలుసుకుంటాను సలాం అలైకుం అమ్మాజీ నమస్కారం మీరు నాది పేరు అబ్దుల్ అలీ ఖాన్ నవాబ్ ఆఫ్ నర్సీపట్నం అంటారండి అంటే మీరు నూర్జహాన్ తండ్రా జీహా మీరు సొంత కొడుకులా చూసుకుంటున్న అక్బర్ షాదీ చేసుకుంటానని చెప్పిన నూర్జహాన్ తండ్రిని నేనే చాలా సంతోషం రండి శుక్రియా ఏంటి ఇలా వచ్చారు నాది గుండెల్లో బాధని మీకు చెప్పుకోవాలని వచ్చాను అమ్మాజీ అక్బర్ నా బేటీతో మొహబ్బత్ అన్నాడు షాదీ అన్నాడు నేను సరే అన్నాను ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు నేను షాదీ చేసుకోను అంటున్నాడు ఎంత బతిమాలినా నహి అంటున్నాడు నిజంగానా వాడికి ఏమొచ్చింది అబ్బర్ ఒరే అబ్బర్ ఏంటమ్మగారు పిలిచారా ఏరా నువ్వు నూర్జహాన్ పెళ్లి చేసుకున్నావా అవునమ్మా నేను పెళ్లి చేసుకోను ఏరా ఎందుకు చేసుకో ఎందుకైతేనే అమ్మగారు నేను పెళ్లి చేసుకోను అంటే అమాయకమైన ఆడపిల్ల ప్రేమ పేరు చెప్పి ఆశ చూపించి ఆకర్షణలు చేసుకోనంటావా అలా చేసుకోలేని వాడివి ఆ అమ్మాయికి మనసు ఎందుకు ఇచ్చావు మాట ఎందుకు ఇచ్చావు అసలు ఎందుకు ప్రేమించావరా మాది ఒక ప్రేమేనా అమ్మగారు దేవదాసు పార్వతి లైలా మజ్నూ లాంటి వాళ్ళు విడిపోయారు మాదేముంది అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్లని పెళ్లి చేసుకున్నట్టవా చేసుకోనండి నేను చెప్పినా విన్నంటావా విన్నండి ఆ పిల్ల అన్యాయం అయిపోతే అయిపోనేవండి ఎంత తేలిగ్గా చెప్పేస్తారో దౌర్భాగ్యుడా మనసు ఇచ్చిన ఆడది అన్యాయం అయిపోయినా పర్వాలేదు అనుకుని నువ్వు ఒక మనిషివేనా ఇంతకాలం నా పెంపకంలో పెరిగి నేను పెట్టిన తిండి తిని ఇంత నీచుడుగా తయారవుతావని నేను ఊహించాను పోరా బయటికి ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించు పో మీరు తొందరపడి ఆయన కొట్టారేమన్నమ్మా ఏమిటి వేడి నువ్వు అనేది
నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నానే మనిషిని నిన్ను పెళ్లి చేసుకున్నానడానికి కారణం మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు పితాజీ మరి ఎందుకు చేసుకున్నానడమ్మా నీ కారణంగానేనమ్మా ఏవను జహను చెప్పేదే అవునమ్మా నాతో ఎప్పుడూ మా అమ్మగారికి బిడ్డ పుట్టాకే మనకి షాదీ జరుగుతుందనేవాడు అంతవరకు తను చేసుకోకూడదని అల్లా తోడుగా అనుకున్నాడంట మీకు ఇంకెప్పటికీ బిడ్డలు పుట్టరని తెలియడంతో తనకి జన్మలో పెళ్లి చేసుకోనని చెప్పాడు ఏంటి నువ్వు చెప్పేది నిజమా వాడు నా కోసం నేను బిడ్డని కనడం కోసం అవునమ్మా నేను చెప్పింది నిజం వాడు నా చేతులతో నేనే కొట్టాను నా కారణంగా తన పెళ్లిని త్యాగం చేయడానికి సిద్ధపడిన ఆ పిచ్చవాడిని నా చేతులతో కొట్టాను నేనెంత పాపిష్టిగానే చూడమ్మా మా నీ పెళ్లి కొప్పించే బాధ్యత నాదే నీ ఇద్దరు పెళ్లి జరిగేటట్టు నేను చూస్తాను నా మాట నమ్ము शुक्रिया माजी शुक्रिया माजी बहुत बहुत शुक्रिया चल बेटी अम्मगारु मीरा ओरे अब्बा ना कारणंगा पेळ्ळि मानिसिन निन्नु कोट्टि नेनु एंत तप्पु चेसानरा నీలాంటి మంచివాణ్ణి అనుమానించి అవమానించిన ఈ అమ్మకి ఏ శిక్ష విధిస్తావో చెప్పరా మీరు అలా మాట్లాడొద్దమ్మ గారు నాకు ఏడుపు వస్తుంది ఒరే నా మీద నీకున్న అభిమానంలో వందో వంతైనా నీ మీద నాకుంటే నిన్నిలా తొందరపడి కొట్టేదని కాదు కదరా అదేం మాటమ్మ నీకు నా మీద అభిమానం లేదని ఎవరంటారు గాలికి ధూళికి బ్రతకవలసిన నన్ను తీసుకొచ్చి ప్రేమంటే ఏమిటో మమతంటే ఏమిటో తెలియజేశారు మీ కడుపున పుట్టకపోయినా కన్న బిడ్డలా చూసుకుంటున్నారు ఇంతకంటే నాకు కావాల్సిందే ఉందమ్మా కులాల పేరుతో కొట్టుకు చచ్చే ఈ రోజుల్లో మన మధ్య మతాన్ని చెరిపేసి నాకు మానవత్వం అంటే ఏమిటో నేర్పారు ఏ పెళ్ళైనా ఇంతకంటే బిడ్డకేం చేస్తుందమ్మా ముందు పోంచేరా నిజంగా నీకు నా మీద అంత అభిమానం ఉంటే నాకు ఒక మాట ఏమంటో చెప్పనమ్మా నువ్వు నూర్ జహాన్ని పెళ్లి చేసుకోవాలి అమ్మగారు ఒరే నాకు బిడ్డలు లేకపోతే నువ్వు పెళ్లి మానేయడం దేనికిరా నువ్వు నా బిడ్డవు కాదా కాదనే మాట అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేయి అవుననే మాట అయితే నా మాటకు ఒప్పుకో నేదింతలా చెప్పిన తర్వాత నేను ఎట్టా కాదంటానమ్మా నేష్ట ప్రకారమే చేస్తాను కోలాటమాడుకోనా సన్న చీర కట్టి సన్న గాజులెట్టి నేత ముద్దంతు కట్టుకో
బయట ఆటో డ్రైవర్ ఒకటి చిరాకుతో చిందులు దొక్కుతూ కథ కళ్యాడే ప్రయత్నంలో ఉన్నాడు. మీరేనేమిటమ్మా అవస్థ? డబ్బులు ఇచ్చి పంపచ్చుగా. నిర్మల చిల్లర లేదమ్మా, డబ్బులు ఇచ్చి పంపించు. అక్బర్ అక్క దగ్గర డబ్బులు తీసుకుని ఆటో వాడికి పంపించి. అలాగేనమ్మా. ఏమే నిర్మల, ఆటో చిల్లర కూడా అక్కనే అడగాల? ఇంటి పెత్తనం అంతా పెద్దవాడి చేతిలోనే ఉందా? అలా మాట్లాడకమ్మా, నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటోంది అక్క. నాకు ఇక్కడ ఏ కొరత లేదనుకో. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం బాబు, బాగున్నారా? బానే ఉన్నానండి. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. మీరు అమ్మాయితో మాట్లాడుతూ ఉండండి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. చూడు బాబు, నిర్మల్ని పురిటికి ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను, మీరు ఒప్పుకుంటే. ఇందులో నాదే ఉందండి, కళ్యాణ్ అడగండి, తను ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. వాడి మీద అరుస్తున్నారు, ఆ ముక్కలు పంపించింది నేనే. నంగనాచి, నా కూతురు చేత బొబ్బాస్కాయ ముక్కలు తినిపించి దాని కడుపులో ఉన్న పిండం చచ్చూరుకుంటే చూసి సంబరపడదామని నీ ఉద్దేశం? మీరు పొరపాటు పడుతున్నారు పిన్ని, నేను బొబ్బాస్కాయ ముక్కలు పంపించలేదు, ఆపిల్ ముక్కలే పంపించాను. ఇంకా మాయ మాటలు చెబుదాం అనుకోకు, నువ్వు పంపకపోతే వాడెందుకు తీసుకొస్తాడే? నా కూతురు కడుపున బిడ్డ పుడితే ఈ ఆస్తికి వారసుడు అవుతాడనే ద్వేషంతో నువ్వే ఇలా చేశావు. పిన్ని, వాళ్ళని మాటలతో నా మనసును బాధ పెట్టకండి. భగవంతుడు సాక్షిగా నేను ఆపిల్ ముక్కలు పంపించాను. అంటే యాపిల్ మొక్కల్ని తినేసి బొబ్బాస్కాయ మొక్కలు పంపించానా? అది కాదు పిచ్చిది రవి. నిర్మల, ఇంతకాలం నేను ఆడ మనసు అమ్మ మనసు ఉండని ఆప్యాయంగా అక్కారి పిలిచాను, ఇప్పుడే తెలుసుకున్నాను నీ బుద్ధి ఎలాంటిదో. హలో శ్రీధర్ హియర్. నేను అల్లుడు గారు, మీ అత్తమ్మను మాట్లాడుతున్నాను. శుభవార్త అండి, అమ్మాయికి ఆడపిల్ల పుట్టింది. ఏమిటి మీరు చెప్పింది? అవును బాబు,
తల్లి పిల్ల కులాసాగా ఉన్నారు. మీరు తొందరగా బయలుదేరి రండి. ఏంట్రా పొద్దున హాస్పిటల్ క్యారేజ్ పట్టుకుని ఇంత ఆలస్యంగా వచ్చావు? మరేం లేదమ్మా, నిర్మలమ్మ గారికి ఆడపిల్ల పుట్టింది. ఏంట్రా నువ్వు చెప్పేది, నిజమా లేక తమాషా కంటున్నావా? ఇందులో తమాషా ఏముందమ్మా, నిజంగానే బిడ్డ పుట్టింది. ఎప్పుడు పుట్టిందిరా? ఉదయమే పుట్టిందమ్మా. మరి ఎవరు నాకు చెప్పలేదు, కనీసం ఫోన్ అయినా చేయలేదు. అంతేనమ్మా, ఈ మనుషులు అయ్యగారిని ఒప్పించి పెళ్లి చేసింది మీరు, కలవని ఆలు మగల్ని కలిపింది మీరు, కానీ బిడ్డ పుడితే మీకు కూడా చెప్పలేదు చూసారా? చాలేరా, నీ మాత్రం దానికి పెద్ద నేరం జరిగిపోయినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు కార్తి, మనం వెళ్ళొద్దాం. ఎందుకమ్మా, ఎలాగో ఇంటికి తీసుకొస్తారుగా, అప్పుడు చూద్దరు గాని. అబ్బా అంతవరకు నేను ఎలా ఉండరా, వెంటనే బిడ్డను చూడపోతే నా మనసు ఉండదు. నువ్వు కార్తి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. ఈ అమ్మకింత మంచి మనసు ఎందుకు ఇచ్చాడో అల్లా. అల్లుడి గారికి ఫోన్ చేసి కబురు చెప్పానమ్మా, ఈ పాటికి వస్తూ ఉంటారు. కళ్యాణక్క కూడా ఫోన్ చేసావమ్మా? నేనేమైనా మతిలేందని అనుకున్నావా దానికి ఫోన్ చేసి చెప్పడానికి? అయినా ఇప్పుడు దాని ప్రసక్తి ఎందుకే? అదేమిటమ్మా, నాకు బిడ్డ పుట్టాలని ఇంట్లో అందరికంటే ఆశపడ్డ దక్కే, తరికి ఫోన్ చేయకపోవడం ఏమిటి? ఆవిడ గారు ఆశపడిందని దోషపడిందని గొడ్రాలకు ఫోన్ ఎలా చేస్తానే? బిడ్డ పాపాలేని అలాంటి మనిషి చూపు పడితే బిడ్డకి అరిష్టం కూడాను. ఇంటికి తీసుకెళ్ళాక చూస్తుందిరే, ఇప్పుడే పొంప మునిగిపోలేదు. ఆ పసి బిడ్డ క్షేమంగా ఉండడమే నిజంగానే. నాలాంటి గారి చూపు పడ్డం మంచిది కాదేమోరా, పదర వెళ్దాం. అది కాదమ్మా. రెండల్లుడు గారు, మీరు కోరినట్టే పండంటి పాపను కంద మా అమ్మాయి, అచ్చం మీ పోలికే. పాపాయ్ చందమామలా ఉంది రత్న, ఇంత చక్కటి కానుక నాకు అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అత్తయ్య కళ్యాణం వచ్చిందా, పాపం చూసిందా? వచ్చింది బాబు, ఇంతవరకు ఇక్కడే ఉంది, ఇప్పుడే ఇంటికెళ్ళింది. బిడ్డను చూసి చాలా సంబరపడిపోయింది. నేను డాక్టర్ గారితో మాట్లాడి ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళొచ్చు అనుకుంటాను. అలాగే ఇప్పుడు వస్తాను. కళ్యాణి, కళ్యాణి, ఈ రోజు అమ్మ కోరిక నీ కోరిక తీరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకుండదు, పసిబిడ్డ కావాలని అందరికంటే ఎక్కువగా తాపత్రపడింది నువ్వేగా. కళ్యాణి పాపం చూసావు కదా, ఎలా ఉంది పాప? బంగారు బొమ్మలా ఉంది, ముక్కు మొహం అన్ని మీ పోలికే. ఆడపిల్లకి తండ్రి పోలికి వస్తే చాలా అదృష్టం అంటారు. సరే హాస్పిటల్ నుంచి అంత తొందరగా వచ్చేసావేంటి? ఎక్కువసేపు ఆ బిడ్డను చూస్తే అది నా బిడ్డేనే అని గొడవ చేస్తానని భయపడి వచ్చేసాను. ఏమండి మీరు వెళ్ళి స్నానం చేసి రండి, ఈలోగా నేను భోజనం వడ్డిస్తాను. ఒరే రావుడు, ఒరే జాను, ఎక్కడికి వచ్చారా? మేం చత్తే మీరు పిలిస్తే వచ్చేవాళ్ళం కాదండి. బతుకున్నాం కనుక వచ్చాం, చచ్చాం. చెప్పండి, రేపు పాప బారసాల ఇల్లంతా అలంకరించాలని చెప్పానా లేదా? అక్బర్ ఆ విషయం చూస్తాను అన్నాడండి. అక్బర్ ఎవరని చెప్పో, చూస్తానంటే నాకు కుదరదు. మరి బాబర్ హ్యూమేన చూస్తానంటే ఆపి, రేపు ఏం చేయాలో? పాప బారసాల ఇల్లంతా డెకరేట్ చేయాలి, డ్రింకులు ఏర్పాటు చేయాలి, కొత్త ఉయ్యాలు తెప్పించాలి. ఇవన్నీ మా అమ్మగారు ఇప్పుడు చెప్పారు, మీరు ఊరికే గిలగిలా కొట్టుకోకండి. నా మనవరాల బారసాలకు నేను గిలగిలా కొట్టుకోకపోతే ఇంకెవరు కొట్టుకుంటారు? దిక్కుమాలి సంత. ఈ గిలగిల మనిషి మన ప్రాణానికి ఎక్కడ దొరికిందండి? ఆ మధ్య జూ నుంచి ఓ శాల్తి తప్పిందని చెప్పాను. అది ఇదే, మీరేం కంగారు పడకుండా వెళ్ళి పని చూస్తారు. Thank you.
బంగార తల్లి కదా ఏడోకమ్మా ఈ పెద్దమ్మ ఎత్తుకుంది కదా నువ్వు నవ్వాలి నువ్వు నవ్వితే ఈ ఇల్లంతా కలకలలాడుతూ ఉంటుంది ఏ నా బుజ్జి బంగారు కదా ఏడోకమ్మా అయ్యాయి అయ్యమ్మాయి అయ్యాయి అయ్యమ్మా ఏ మహాతల్లి ఇంటి మీద అంతా పెత్తనం చెలాయిస్తున్నావు సరిపోలేదా నా మనవరాల మీద కూడా పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా అది కాదు పిన్ని ఏడుపు వినిపించి మెలుకొచ్చింది ఊరుకో పెడతామని కిందకు తీసుకొచ్చాను నిజంగా బిడ్డను ఊరుకో పెడతామని తీసుకొచ్చావా లేక ఏమల మనసులో ఏదో పెట్టుకుని అర్థంబద్ధం లేకుండా మాట్లాడుకు పాప చాలా సేపటి నుంచి ఏడుస్తుంటే ఏడుస్తుంది ఏడుస్తుంది పక్కనే పడుకున్న కన్నతల్లికి వినిపించలేదు గాని ఎక్కడో పడుకున్న నీకు వినిపించిందంటే నమ్మమంటావా అబద్ధం ఆడడానికైనా అర్థంబద్ధం ఉండాలి ఏం లేదండి పాప ఏడుస్తుంటే అందరం కలిసి ఊరుకో పెడతామని చూస్తున్నాం అంతే మీరు వెళ్ళండి వెళ్ళి పడుకోండి दाचुटार्मा मन चंपक ब्रतकता प्रति मं पानी वाड़ अर्धा चूपे प्रेम तपन बतकू मन मन का बाधपड़ना पड़को अयो 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 बिडला एड़े बेलम कुटन रायल अला कुर्चोते मेड़ को
మాలో ఒకడిగా మా మనిషిగా చూసుకున్నందుకు మర్యాద లేకుండా ప్రవర్తిస్తావా? ఒరే, పెద్దవాడనే గౌరవం లేకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తావా? ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని ఆ క్షమాపణ చెప్పు. అది కాదమ్మా, నేను క్షమాపణ చెప్పుకుంటావా బయటికి గంటమంటావా? నన్ను మన్నించండి దుర్గమ్మ గారు. నువ్వేం చెప్పక్కర్లేదు, నీకంటే పెద్దమ్మే బాగా చెప్తుంది. పెద్దమ్మా నాకు నువ్వే అన్నం పెట్టక్కర్లేదు, పెద్దమ్మే పెట్టాలి. ఎవరు పెట్టనివి? ప్రతిదానికి పెద్దమ్మ పెద్దమ్మ అంటావు. అవును, పెద్దమ్మే నోట్లో ముద్ర కలిపి పెట్టాలి, లేకపోతే నేను చిన్నప్పు. ఏడోకమ్మా, నేను వచ్చేసరిగా బంగారం తల్లి. ఇప్పుడు మా లతమ్మ గబగబా తినేస్తుందట. ఏ రావుడు, రావుడు అమ్మా, అక్బర్ని కాతి మరో పాపం స్కూల్లో దింపి రావాలి. అలాగేనమ్మా. లత రా, నేను నీతో రాను, పెద్దమ్మతోనే వెళ్తాను. ఏమి నాతో రావడానికి మాయ రావా నీకు? అమ్మా లత, ఇవాళ స్కూల్ కి నీ అమ్మతో వెళ్ళి. నేను అమ్మతో వెళ్ళను, నీతోనే వస్తాను, లేకపోతే మానేస్తాను. సరే సరే పద. వెళ్ళు. ఏమండి ఈ ఫారాల మీద మీ సంతకాలు పెట్టండి. ఏమిటవి? మన లతని కొడైకెనాల్ స్కూల్లో చేర్పించాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు అక్కడే పంపడం ఎందుకు? అది ఇక్కడ బాగానే చదువుతుందిగా. పిల్లలు చదువుకుంటే చాలదండి, తల్లి మీద ప్రేమ కూడా ఉండాలి. ప్రేమ అనేది పట్టుబెట్టి అడిగేది కాదు, వాళ్ళకి మనసులోంచి పుట్టుకురావాలి. మీరు ఎలాంటి రీతులు చెప్పినా నేను వినిపించుకోనండి. లతని హాస్టల్లో చేర్పించి తీరాలి, మాట్లాడుకుంటే సంతకాలు పెట్టండి. అమ్మగారు, పసిబిడ్డని ఎక్కడికో తీసుకెళ్లి ఉంచడం ఏమిటమ్మా? ఇక్కడే ఉంచండి. అడ్డమైన వాళ్ళు సలహాలు చెప్పడమే. నా కూతురు ఇక్కడే ఉంటే కొంతకాలానికి నేను అమ్మననే విషయం మర్చిపోతుంది, నాకు దక్కకుండా పోతుంది. నేను కన్నది నా బిడ్డని మరొకరికి దారి పోయడానికి కాదు. అమ్మాయి చెప్పింది కూడా నిజమే అల్లుడు గారు. కొంతకాలం దూరంగా ఉందనుకోండి, తల్లి తండ్రి అంటే ఏమిటో తెలిసొస్తుంది, అప్పుడు అమ్మానాన్న మీద ప్రేమ పుట్టుకొస్తుంది. ఓహో, తల్లి కూతురిద్దరూ చాలా ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చారన్నమాట. తన బిడ్డ గురించి నా తల్లి ఆలోచించుకుంది, నా బిడ్డ గురించి నేను ఆలోచించుకున్నాను. ఎంత కాదనుకున్నా బిడ్డల గురించి ఆలోచించుకునేది కన్న తల్లినే కదండి. డాడీ డాడీ, నన్ను హాస్టల్లో చేర్చుకుంది డాడీ, నేను పెద్దమ్మ లేకుండా ఉండలేను డాడీ. ఏమి ఇప్పుడు కూడా నీ నోటమట అమ్మా నాన్న ముక్కరాదా? ఎంతసేపు పెద్దమ్మ పెద్దమ్మ పెద్దమ్మ. ఇంకొకసారి పెద్దమ్మ అన్నావంటే నీ నాలు పోసేస్తాను. నిర్మల, ఏమిటిది నా మీద కోపం? బిడ్డ మీద చూపిస్తావా? అమ్మా నా అందరూ ఉండి కూడా ఆ బిడ్డ అనాథల హాస్టల్ బ్రతకాలా? లేకపోతే తల్లిని మర్చిపోయి నీ కుంగ పట్టుకొని నీ చుట్టూ తిరుగుతూ నీ కుంగగా బ్రతకాలా? అది కాదు పిన్ని, పసిపిల్ల ఇంట్లో తిరుగుతుంటే సందడిగా ఉంటుంది, ఇల్లంతా ఎంతో కలకలలాడుతుంటుంది. బలవంతంగా అక్కడికి పంపడం, దాన్ని అక్కడికి పంపకూడదు. కలకలలాడితే ఇక్కడే ఉండాలనే మాట ఇది. నువ్వు ఇట్లొచ్చి పోవాలి, పోతావా? Thank you.
ఇక్కడే ఉండాలని నీసం చెప్తుంది కదా దాని మీద నిజంగా ప్రేమ ఉంటే తన్నే వెళ్ళమని ఇక్కడి నుంచి అవును పాప అమ్మా నాన్నల దగ్గర ఉండాలనే అభిప్రాయం తనకుంటే తన్నే బయటికి వెళ్ళమనండి లేదంటే బిడ్డ దగ్గర కూడా నా కూతురు గొడ్డలా మీకు అర్థం పర్థం లేని గొడవలతో ఇంటిని రణరంగంగా తయారు చేస్తున్నారు పాపను పంపాలనుకున్నావుగా పంపు ఇదిగో సాధన చేశాను పెద్దమ్మా పెద్దమ్మా నువ్వెక్కడికి వెళ్ళదు పెద్దమ్మా నేనే హాస్పిటల్కి వెళ్తాను ఓ తల్లి నుంచి బిడ్డ వేరు కాకూడదు ఓ ఇంటి నుంచి దీపం దూరం కాకూడదు మొగ్గ మొక్కకే ఉండాలి బిడ్డ తల్లికే దక్కాలి అందుకే నేను వెళ్ళిపోతున్నాను కళ్యాణి భర్తను త్యాగం చేశావు ఇప్పుడు పెంచుకున్న బిడ్డని ఉన్న ఇంటిని సుఖాన్ని సంతోషాన్ని కూడా త్యాగం చేస్తున్నావా నేను చేసే పని నలుగురికి ఆనందాన్ని కలిగిస్తుందంటే నాకంతకంటే ఆనందం ఏముంటుందండి ఎవరి సుఖం కోసం వాళ్ళు బ్రతకడం కంటే మరొకరి సుఖం కోసం బ్రతకడం మంచిది కదంటారా వెళ్ళి కళ్యాణి వెళ్ళిపో చేతులు నువ్వు చేసుకున్న దానికి కావాలని నువ్వు తెచ్చిపెట్టుకున్న దానికి ఎవరేం చేయగలరు మన మధ్యకు మరో మనిషి రాకూడదని నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా కావాలని బలవంతంగా నాకు పెళ్లి చేశావు ఇప్పుడు ఇప్పుడు నువ్వు తెచ్చిపెట్టుకున్న మనిషి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణమైంది ఇది నువ్వు చేసుకున్న తప్పే కళ్యాణి నువ్వు చేసుకున్న తప్పే ఇంట్లో నీకు సుఖం లేదు శాంతి లేదు అనుక్షణం వాళ్ళ మాటలతో నీ గుడ్డల్లో మంటలు మండుతున్నాయని నాకు తెలుసు కానీ నువ్వే నా చేతులు కట్టి పడేశావు కళ్యాణి కళ్యాణి ఇంట్లోంచి వెళ్ళిపోయినా నువ్వు సుఖపడతావేమో వెళ్ళిపో కళ్యాణి వెళ్ళిపో త్యాగానికి కూడా ఒక హద్దున్న విషయాన్ని మర్చిపోయినందుకు నీకు ఇది సరైన శిక్ష నీ ఆవేదన నాకు అర్థమైందండి అయితే ఏ బాధనైనా కాలం అనేది కాలక్రమేణా పోగొడుతుందని నాకు తెలుసు నేను ప్రతి గ్రంథకాలం మీ అందరి జ్ఞాపకాలతో నవ్వుతూ బ్రతికేగలను
వెళ్ళు. చూడు, అక్కడ ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా సర్దుకుపోతూ ఉండు. అయ్యగారిని జాగ్రత్తగా చూసుకో. అమ్మా, అయ్యగారిని చూసుకోవడానికి అక్కడ పెద్ద కుటుంబాన్ని ఏర్పాటు చేశారమ్మా. కానీ మిమ్మల్ని ఇక్కడ చూసుకోవడానికి ఎవరున్నారమ్మా? నేను ఇక్కడే ఉంటానమ్మా, నేను అక్కడికి వెళ్ళను. అబ్బా, నా మాట విని నువ్వు అక్కడికే వెళ్ళిపో. డ్రైవర్ననే కదమ్మా పొమ్మంటున్నారు. ఇదే నేను మీ కడుపును పుట్టిన బిడ్డనైతే నన్ను పొమ్మనేవరా? అబ్బా చెప్పమ్మా, మీరే కదా ఎన్నోసార్లు అబ్బా నువ్వు నాకు బిడ్డలేని లోటు తీర్చావురా. నిన్ను కనకపోయినా నేను నీ తల్లి లాంటి దానిరాని ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు నేను మీకు ఏమీ కానట్టు నన్ను పొమ్మంటారా? వెళ్ళిపోమంటారా? మీ ప్రేమను పంచుకున్నవాణ్ణి, మీరు మమతగా పెంచుకున్నవాణ్ణి, మీ పాదాలు వదిలి వెళ్ళలేనమ్మా, వెళ్ళలేనమ్మా, వెళ్ళలేనమ్మా. అమ్మా, గుడ్ మార్నింగ్ సార్. సార్, మన కంపెనీ ఏజెన్సీ కావాలంటూ కొంతమంది అప్లై చేశారు. వాళ్ళ గురించి వివరాలన్నీ నేను సేకరించాను. మీరు అవన్నీ ఒకసారి చదివితే మన కంపెనీ ఏజెన్సీ ఎవరికి ఇవ్వచ్చో నిర్ణయించవచ్చు. మిస్టర్ రాజు, ఇప్పుడు నా మనసు ఏం బాగుండలేదు. కొంతకాలం పాటు ఈ విషయాలన్నీ మీరే చూసుకోండి. లీవ్ మీ అలోన్ ప్లీజ్. అలాగే సార్. అమ్మగారు. పెద్దమ్మా, లత నువ్వు ఒకదాని వచ్చావమ్మా? అవును, ఎవరితోటి చెప్పకుండా స్కూల్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాను పెద్దమ్మా. నా చిట్టి తల్లి, నా మీద నీకు ఎంత ప్రేమ. పెద్దమ్మా, నేను చూడకుండా అక్కడ ఉండలేను పెద్దమ్మా, నీ దగ్గరే ఉంటాను పెద్దమ్మా. తప్పమ్మా, అలా అనకూడదు. నువ్వు మంచిగా అమ్మా నాన్న దగ్గర ఉండాలి, బుద్ధిగా చదువుకోవాలి. నేను అక్కడికి వెళ్ళనే వెళ్ళను. అలా మంకు పడితే ఎలా అమ్మా? చూడు, ఆ ఇంట్లో నువ్వు నా వెంట ఉండడం వల్ల గొడవలు వచ్చి ఈరోజు పెద్దమ్మ ఇలా ఒంటరిగా వచ్చేసింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడే ఉంటానంటే ఇంకా పెద్ద గొడవలు అవుతాయి. అప్పుడు ఈ పెద్దమ్మ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇంకెప్పుడు ఈ పెద్దమ్మ నీకు కనిపించదు. అలానకు పెద్దమ్మా, అప్పుడు నా మాట వినాలి, నువ్వు ఇంటికి వెళ్ళాలి. అయితే రేపు కూడా వస్తాను. అలాగే నా బంగారు తల్లి. పాపం ఆ పసిబిడ్డకు మీరంటే ఎంత ప్రేమ అమ్మా. ఆ ప్రేమే మమ్మల్ని విడదీసిందిరా. ఇక్కడే ఉంటే పాప మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావచ్చు, మరింత గొడవలకు దారి తీయచ్చు. అందుకే వేరే ఊరు వెళ్ళిపోదాం. ఎక్కడ వెళ్తాం అమ్మగారు? ఈ బంధాలు బంధుత్వాల నుంచి దూరంగా వెళ్ళిపోదాం. ఎక్కడికైనా పర్వాలేదు. దండాలు బాబు గారు. వెంకన్న, ఇంటికి తాళం వేసిన అమ్మగారు ఎక్కడ? అమ్మగారు పెట్టి బేడ సర్దుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు బాబు. వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారు ఏమైనా తెలుసా? తెలియదు బాబు. అమ్మా, కాఫీ. మనం ఇక్కడ ఉన్నట్టు మీ అయ్యగారు కానీ అక్కడ మనుషులు కానీ ఎవరికీ తెలియకూడదు. ఎట్టా తెలుస్తుంది అమ్మగారు? ఆ ఊరు వదిలి ఆ జిల్లా వదిలి ఇంత దూరం వచ్చేశాక మన గురించి వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? మళ్ళీ ఇక అయ్యగారి దగ్గరికి వెళ్ళారా అమ్మగారు? లేదమ్మా. ఏమిటి సార్, అర్జెంట్గా రమ్మని పిలిచారు? మిస్టర్ రాజు, మెహతా అండ్ కంపెనీ వాళ్ళు మనకి డిపాజిట్ కట్టడానికి మనం వాళ్ళకి ఇచ్చిన లాస్ట్ డేట్ నిన్ననే కదా, మరి ఇంకా వాళ్ళు ఇంతవరకు కట్టలేదే. అది కాదు సార్, వాళ్ళ కొటేషన్ కంటే రామ్జీ బ్రదర్స్ బెటర్ కొటేషన్ ఇచ్చారని మన ఏజెన్సీ వాళ్ళకి ఏర్పాటు చేశాను సార్. వాళ్ళు ఏమైనా కట్టారా? కట్టలేదు.
ఎవర్నించి మనకి రావాల్సిన డబ్బు వసూలు చేయని అసమర్థంత కంపెనీలో ఉంటే ఎలాగయ్యా? గోడలో సరుకంత అలాగే ఉండిపోయింది. ఎవరో ఒకరు డబ్బు కడితే మనం రిస్పాచ్ చేయలేం. వెంటనే ఆ విషయం చూడండి. అలాగే సార్. ఏంటమ్మగారు ఆలోచిస్తున్నారు? మీ ఆరోగ్యం గురించా? నీకేం పర్వాలేదు అమ్మగారు, నేను అక్బరే ఉన్నాగా. నా గురించి నేను ఆలోచించడం ఎప్పుడో మానేశాను జహాన్. నేను ఆలోచించేదల్లా మా లత గురించి. అది పసిపాపుగా ఉన్నప్పుడు దాన్ని వదిలేసి వచ్చేశాను. ఇప్పుడు అది ఎలా ఉందో, ఎంత పెద్ద దయందోనని ఆలోచిస్తున్నాను. లతకేమిటమ్మా, హాయిగా అమ్మా నాన్నల దగ్గర ఉంటుంది, ఈ పాటి కాలేజీ చదువులు కూడా చదివేస్తూ ఉంటుంది. జీవితం ఎంత విచిత్రమైంది అక్బర్. నేను లాలపోసి జోలపాట పాడి పెంచిన పాపని చూసుకుని దగ్గర తీసుకునే అదృష్టం కూడా లేకుండా పోయింది. ఈ పాటికి అది పెద్దమ్మని మర్చిపోయి ఉంటుందేమో కూడా. అమ్మా, అసలే మీ ఆరోగ్యం బాగుండలేదు. అలాంటప్పుడు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ దిగులు పడ్డం మంచిది కాదు. టైంకు మందులు తీసుకుంటూ మీరు ఆనందంగా ఉండాలమ్మా. అవునమ్మగారు, మేమిద్దరం మిమ్మల్ని చూసుకుని బ్రతుకుతున్నాం. మీరు సంతోషంగా ఉంటేనే మాకు సంతృప్తి అమ్మా. ఏమిటండి ఇవాళ కూడా ఆఫీస్ నుంచి లేటుగా వచ్చారు? బెల్లు కొట్టగానే బడి పిల్లాడు పరిగెత్తుకొచ్చినట్టు, ఐదు అవగానే అర్జెంటుగా ఆఫీస్ నుంచి రావడం ఎలా కుదురుతుంది? సవా లక్ష పనులు ఉంటాయి కదా. ఎన్ని పనులున్నా సరే రేపు మాత్రం సాయంకాలం 5 గంటలకల్లా మీరు ఇంట్లో ఉండాలి. అంత ఖచ్చితంగా ఆర్డర్ వేస్తున్నాం, ఏమిటి విశేషం? మన లతని చూసుకోవడానికి ఆ అమలాపురం నరసింహం గారు వాళ్ళ అబ్బాయితో కలిసి రేపు వస్తామని ఫోన్ చేశారు. ఆ టైంకి మీరు ఇంట్లో ఉంటే బాగుంటుంది. నిజంగానా? వెరీ గుడ్. కాస్త కట్నం ఎక్కువైనా సరేనండి, అమ్మాయికి సంబంధం కుదిరిపోతే అది సుఖపడుతుంది. భగవంతుడు దైవాన్ని అనుకున్నట్టు జరిగితే అది ఎంతదవుతుంది. పెద్దమ్మా, త్వరలో నా పెళ్లి జరుగుతుంది. దేవతలు కనిపించకుండా దీవించినట్టే నువ్వు కూడా ఎక్కడున్నా నన్ను దీవిస్తావు కదూ. గుడ్ మార్నింగ్ సార్. ఏంటంత అదలో ఉన్నారు, ఏం జరిగింది సార్? వెరీ బ్యాడ్ న్యూస్ సార్. ఏమిటది సార్? మన గొడవలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి అక్కడున్న 80 లక్షల సరుకు తగలబడిపోయింది సార్. వెంటనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఏర్పాటు చేయండి. సారీ సార్, మనం ఆ సరుకుని ఇన్సూరెన్స్ చేయలేదు సార్. వాట్? ఇన్సూరెన్స్ చేయలేదా? ఏం, ఎందుకని? ఇవాళ రేపు మనకి డిపాజిట్ కట్టే కంపెనీకి ఆ సరుకు డిస్పాచ్ చేస్తున్నాం కదా, ఇక ఇన్సూరెన్స్ ఎందుకని మీరే వద్దన్నారు సార్. అమ్మా, అమ్మాయి నచ్చింది. శుభచే శీఘ్రం. నాకే కాదు మా ఆవిడకి మా వెసవన్నర వెసవ కూడా నచ్చింది. శుభచే శీఘ్రం. ఏరి, మీ ఆయన ఇంకా రారే, ఆ మిగిలిన విషయాలు కూడా మాట్లాడుకుందామంటే? వచ్చేస్తారండి, ఈ మధ్య ఆయనకు ఆఫీస్ లో కాస్త పని ఎక్కువగా ఉంటుంది. సరే, మీతోనే చెప్పేస్తాం, అబ్బాయికి ఓ మారుతి కారు ఇవ్వాలి. మీరు అడగాలి ఏమిటండి? వాళ్లే ఇస్తారు. అమ్మాయికి 100,000 రూపాయల విలువైన బంగారం పెట్టాలి. మీరు మరీనండి, వాళ్ళ అమ్మాయికి వాళ్ళు పెట్టుకోరు. ఇకపోతే అబ్బాయికి పెళ్లికి ముందు 100,000 రూపాయలు కట్నంగా ఇవ్వాలి. అయ్యా, ఇది వాళ్ళ ఇంట్లో జరిగే మొదటి పెళ్లి, ఘనంగా చేస్తారు, అడిగినవన్నీ ఇస్తారు. అవునండి, మీరు అనుకున్నవన్నీ జరిపిస్తాం. శుభస్యే శీఘ్రం. అరుగు, వారే వచ్చేసారు. నమస్కారం అండి. నమస్తే. సారీ, కొంచెం ఆలస్యండి. మరేం పర్వాలేదండి, అమ్మాయిని చూసుకోవటం, అన్ని విషయాలు మాట్లాడుకోవటం కూడా అయిపోయింది. ఓ మారుతి కారు, 100,000 రూపాయలు క్యాష్, 100,000 రూపాయలు బంగారం, సింపుల్ గా పెడితే చాలన్నాం అంతే. కష్టాలన్నీ ఒకేసారి వస్తాయన్న సామెతలాగా గోడౌన్ ఫైర్ యాక్సిడెంట్ లో మండిపోయింది. కోట్ల మీద కంపెనీ ఒక్కసారిగా నష్టపోయింది. అప్పులు ఇచ్చిన ప్రతి వాళ్ళు డబ్బులు వెంటనే తిరిగి కట్టాలంటున్నారు. ఇల్లు తనఖా పెట్టిన సమస్యలు తీరేటట్లు ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయి పెళ్ళంటే ఎక్కడో అక్కడ ప్రయత్నిస్తే మీకు డబ్బు దొరకపోదుగా. వెళ్ళని చోటు లేదు, అడగని ఫ్రెండ్ లేడు. పరిస్థితి తెలుసుకున్న ప్రతి వాడు మోహం చాటేస్తున్నాడు, ముండి చేయి చూపిస్తున్నాడు. అయినా వాళ్ళు అడిగినవన్నీ ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నాం? ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం, ఒక్కగానో ఆడపిల్ల పెళ్లి లక్షణంగా జరగాలని ఆశపడ్డాను. వాళ్ళు అడిగిన దానికి సరే అన్నాను, అది తప్పంటారా? ఇప్పుడు వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వలేకపోతే పెళ్లి ఆగిపోతుంది. వ్యాపారంలో దెబ్బతిని పిల్ల పెళ్ళాగిపోయి ఉన్న పరువు కాస్త మంటగలిస్తే 10 మందిలోనూ ఎలా బతకగలం? ఏమండి,
అనవసరంగా మీరు మరీ అంత ఆవేదన పడిపోకండి. అంతా సవ్యంగానే జరుగుతుంది. మీరు దిగులు పడకండి. మీరు పెట్టిన ముహూర్తానికి అబ్బాయి పెళ్లి జరిపిస్తున్నా. చాలా సంతోషం బాబు గారు. ముహూర్తాలు పెట్టుకోగానే కాబోయే దంపతుల పేర్ల మీద అర్చన జరిపిస్తామని మొక్కున్నా. శుభం. ఇదిగోండి శుభలేఖ. వాళ్ళిద్దరి పేరు మీద పూజ జరిపించండి. అబ్బాయి పేరు కప్పగంతుల రామకృష్ణ, అమ్మాయి పేరు సిరివెన్నెల లతాదేవి. ఈ పేర్లు నాకు తెలుసు కదా బాబు గారు. మరి అమ్మాయి తల్లి తండ్రి పేర్లు, వారి గోత్రం? తండ్రి శ్రీధర్రావు గారు, తల్లి నిర్మలమ్మ. భరద్వాజ గోత్రం. వాళ్ళది విజయవాడ పెళ్లి 14వ తారీఖు ఉదయం అని మీకు తెలుసు కదా. డాక్టర్ నాతో చెప్పిన విషయం నేను అమ్మగారితో చెప్పలేదు. అమ్మగారికి ఏమైందండి? ఆమె పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. దగ్గుతోనూ నీరసంతోనూ కనిపించే ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం. అంతా అల్లా చేతుల్లో ఉంది. కూర్చోనమ్మా. ఎవరమ్మా? ఏ ఊరు ఏంట్రా? మన ఊరు. మన నాటకు పెళ్ళంట, 14వ తారీఖు ముహూర్తం అంట. గుళ్ళో మగపల్లి వారు మాట్లాడుతుంటే విన్నాను. అమ్మా, మీ ఆరోగ్యం బాగుండలేదు, పైగా మనకు శుభలేఖ పంపలేదు. అలాంటప్పుడు మనం ఎందుకు వెళ్దాం? ఊరే, ఇన్నాళ్ళు మనం ఎక్కడున్నామని వాళ్ళకి తెలియపరచలేదు కదా. అలాంటిది ఎక్కడికని వాళ్ళు శుభలేఖ పంపిస్తారు? అయినా నా కూతురు పెళ్లికి నాకెందుకు రా శుభలేఖ? అది నిజమే అనుకోండమ్మా. కాకపోతే మీ ఆరోగ్యం దాని గురించి ఆలోచించి. నేను ఎంతో ముచ్చటగా పెంచుకున్న నా చిన్నారి తల్లి పెళ్లి చూడకుండా ఉండమంటావా? అది కాదమ్మా. నువ్వు ఇంకేం చెప్పుకో. మీరిద్దరు రాకపోయినా సరే, నేను ఒక్కదానైనా వెళ్ళి తీరుతాను. నేను వెళ్ళి బట్టలు చదువుకో. అమ్మా, లాభం లేదు, మనం దగ్గరుండి తీసుకెళ్ళడమే మంచిది. ఓం హాచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ధ్రువం దేవాజాభరణా, ధ్రువం దేవా బృహస్పతిః, ధ్రువం దగంగశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం సుమహూర్తే సాన భజంత్రులు వాయించండి. ఓం మాలికంటూ కాని తొందరే లేదు. ముందు బావగారిని కట్న కానుకల విషయాలు తెలుసినాయి. అనుకోకుండా బిజినెస్ లో చాలా పెద్ద నష్టం వచ్చింది. ఆఖరి క్షణంలో చేతికి అందవలసిన డబ్బు కూడా అందలేదు. ఒక్క వారం రోజుల్లోగా మీరు అడిగినవన్నీ సర్దుబాటు చేస్తాను. తాళి కట్టమనండి. ఇలాంటి కబుర్లు కథలు నా దగ్గర చెప్పొద్దు. తాళి కట్టిన తర్వాత సత్యంలో తేలుకుంటాడని మీ ఉద్దేశం అంతే కదా? ఇవ్వలేకపోతే ఇవ్వలేమని ముందే చెప్పాలండి. ఆఖరి నిమిషంలో ఇలా పేచీలు పెట్టడం మర్యాద అనిపించుకోదు. నేను ఇవ్వను అంటలేదు కదండి. కాస్త టైం అడుగుతున్నాను. అడుగుతారండి, టైం అడుగుతారు, గడియారం అడుగుతారు. తాంబూలాలు పుచ్చుకున్నప్పుడు ఇస్తామన్నారు, టైం అడిగారు. ముహూర్తాలు పెట్టుకున్నప్పుడు ఇస్తామన్నారు, టైం అడిగారు. ఇవాళ ఉదయం ఇస్తామన్నారు, టైం అడిగారు. ఇప్పుడు మళ్ళీ టైం అడుగుతున్నారు. ఇక నాకు టైం చెల్లిపోయి నేను పోయేంత వరకు టైం అడుగుతూనే ఉంటారనుకుంటాను. నాకు కుదరదు, ఈ పెళ్లి జరగదంతే. కుదిరిగారు, పీటల మీద ఆడపిల్ల పెళ్ళకపోతే దాని ప్రతికి అన్యాయం అయిపోతుందండి. మీరైనా కాస్త చెప్పి ఒప్పించండి. ఏమిటమ్మా ఎరువుబేరాలు? మా అబ్బాయికి సవాళ్ళకి సంబంధాలు వచ్చినా కాదని మీ సంబంధం ఒప్పుకున్నందుకు మాకు తగిన గుణపాఠం నేర్పారు. లేరే అబ్బాయి, ఇంకా పెట్ల మీద పోతా కూర్చున్నందుకు లే. పెళ్ళకపోతే పిల్ల భవిష్యత్ ఏమవుతుందో మీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. మొదటి భార్య ఏమిటి కళ్యాణి? ఇలా అయిపోయావు పైగారు. అమ్మగారు ఆరోగ్యం ఊరుకోరా. ఈ శుభ సమయంలో నా ఆరోగ్యం సంగతి ఎందుకు? పెద్దమ్మా, నా బంగారు తల్లి, ఈ పెళ్లి కళ్ళారా చూడాలని వచ్చేసానమ్మా. ఈ ముస్తాబులో అచ్చం మహాలక్ష్మిలా ఉన్నాం. పెళ్లి కొడుకు చాలా చక్కగా ఉన్నాడు. ముహూర్తానికి వేళ అయిపోతుంది, ఏంటి ఆలస్యం? ఏమిటా ఇస్తామన్న కట్నం ఈ పెద్ద మనిషి ఇవ్వలేదు.
అందువల్ల వెళ్ళిపోతున్నాం. అలా మాట్లాడకండి. మా కుటుంబం గురించి మేము చెప్పుకోకూడదు కానీ నిజానికి అన్ని విధాలుగా ఉన్నతంగా ఉన్నవాళ్ళమే. మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వగలం. మేము అలాగే అనుకున్నాం తల్లి. కట్న కానుకలు అన్ని కలిపి మేము అడిగింది 3 లక్షలు. ముస్టి 3 లక్షలు ఇవ్వడానికి మీ ఆయన కాళ్ళ వేళబడి బతిమలాడుతున్నాడు. మా వారికి అంత గతేం పట్టలేదు. సమయానికి మీరు అడిగింది ఆయన చేతులు లేకపోవచ్చు. అంత మాత్రం చేత ఆయన ఏమీ లేనివాడు కాదు. మీరు తాళి కట్టించండి. ఆ తర్వాత అనే మాటే వద్దంటున్నాను. మీ ఆయన పరిస్థితులు మీకు తెలియవనుకుంటాను. బిజినెస్ దెబ్బతిన్నదట, కోట్లు నష్టపోయాడట, ఇల్లు కారు అన్ని కూడా తనఖాలో ఉన్నాయట. ఉన్నదంతా ఆయన వాళ్ళ పేరు మీద పెట్టి చేతులు పైకెత్తేసి మోకారికతలు చెప్తున్నాడు. ఇలాంటి దిక్కుమాలి సంబంధం. అలాంటి అశుభ మాటలు మాట్లాడకండి. మీ అబ్బాయి మా అమ్మాయి మెళ్ళో తాళి కట్టాలంటే అందుకు 3 లక్షలు కావాలి. అంతే అంతేనమ్మా. నువ్వేమన్నా మాయమంతాలతో పుట్టిస్తావా డబ్బు? నిర్మలా ఇలా రామా. అక్క నేను చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు. ఏం లేదండి, నా బంగారు తల్లి పెళ్ళి. అనుకున్న ముహూర్తానికి అనుకున్నట్టు జరుగుతుంది. వీళ్ళందరినీ కూర్చోమని చెప్పండి. ఈ పసుపుతాండ మెళ్ళో కట్టండి. నా మాట కాదనుకోండి, కట్టండి. ఏ భర్త ఏ భార్యకి ఇవ్వలే అపురూపమైన కానుక ఈ వజ్రాల తాడే. చాలా ఏళ్ల క్రితం మా వారు నాకు ఇది బహుమతిగా ఇచ్చారు. అప్పుడు దీని ఖరీదు 3 లక్షలు. ఇప్పుడు అంతకంటే ఎక్కువే ఉంటుంది. తీసుకోండి. చూడండి, ముందు పెళ్లి కానివ్వండి, ముహూర్తం మించిపోతుంది. వెళ్ళి కూర్చోరా. నువ్వు నిజంగా దేవతవు అక్క. నీ గొప్ప మనసు అర్థం చేసుకోలేక నీకు చాలా అన్యాయం చేసావమ్మా. మమ్మల్ని క్షమించు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి, శుభంగా పెళ్లి జరుగుతుంది. నిర్మలా అమ్మాయిని తీసుకెళ్ళు. ఓం సుమహూర్తే సావధాన సులగ్నే సావధాన సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవే నాభద్రిణ మాంగళ్యమంతునానే నా మమ కేవల హేతునా సంఘే వత్నామి శుభగే సుందేవ కరదాంశకం మాంగళ్యధారణ మహోక్త సుమహూర్తోస్తు. సహనోభునక్తో ఓం శాంతి శాంతి శాంతి.
ఒరిగిందమ్మా నీతో తులసిమ్మేయినాడు మమతావేశం కన్నా మతముందా ఏనాడు అగ్నిలోన సీతమ్మ అమ్మ వంటే నీవమ్మ అందరాని ఆకాశంలో తార తల్లి నీవమ్మ జ్యోతి ప్రేమ జ్యోతి జీవన జ్యోతి నీవేనమ్మా జ్యోతి జీవన జ్యోతి స్త్రీ జాతి ఔన్నత్యానికి ఉదారతకు త్యాగ నిరతికి జ్యోతిలా నిలిచే